ప్రిన్సిపల్స్ ఫలితాలు వచ్చాయి. మొదటి నుంచి అధికార టీఆర్ఎస్ ఏదైతే ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతూ చెప్పిందో ఇవాళ అదే ఫలితాలు ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యాయి. తెలంగాణలో మేమే ప్రత్యామ్నాయం, అధికార టీఆర్ఎస్ కన్నా బీజేపీ కానీ లేకపోతే ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాము అన్న కాంగ్రెస్ కానీ ఎక్కడ కనీసం దరిదాపుల్లో కూడా లేకపోవడం, నామమాత్రపు పోటీ కూడా ఇవ్వలేకపోవడాన్ని ఏ విధంగా చూడాలి? కాసేపటి క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడారు, అవాకులు చవాకులు ఎక్కనైనా పేలడం ఆపేస్తే మంచిది అన్నారు. ఆయన ఇంకా వేరే కొన్ని పదాలు వాడారు, నేను వాడట్లేదు. ఏది పడితే అది మాట్లాడితే ఇక కుదరదు అని కూడా గతంలో ఇచ్చినట్టే మరోసారి వార్నింగ్ ఇచ్చారు. అంటే ప్రజలు చాలా స్పష్టంగా, తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు ఎందుకు టీఆర్ఎస్ని కోరుకుంటున్నాయి? ఏ ఎన్నిక వచ్చినా కూడా 2014 నుంచి రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఎన్ని వన్ సింగిల్ ఎలక్షన్ ఈ రోజు వరకు కూడా టీఆర్ఎస్ వైపే తెలంగాణ ప్రజలంతా ఉన్నారంటే దాని ప్రతిపక్షాలు మాత్రమే కేవలం అర్థం చేసుకోలేక నిర్మాణాత్మక రాజకీయాలు కూడా చేయడం చేతకాక చతికిల పడ్డాయని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి అన్నారు. నిజంగానే కారుకెవరు సరి లేరు, ఇక సరి రారా, అదే మాట్లాడదాం. అలాగే బీజేపీని నేరుగా ఆయన విమర్శలు చేస్తూ సీఏ గురించి కూడా కామెంట్ చేశారు, దాని గురించి కూడా మాట్లాడదాం. నాతో పాటు రంజన్ గారు ఉన్నారు డిబేట్లో ఇవాళ, తెలంగాణ బీజేపీకి సంబంధించిన ముఖ్య నాయకులు. అలాగే గోని ప్రకాష్ గారు, సీనియర్ పొలిటీషియన్, విశ్లేషకులు. అద్దంకి దయాకర్ గారు, తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నాయకులు. నేను కాంగ్రెస్ పార్టీతో మొదలు పెడదాం అనుకుంటున్నాను. దయాకర్ గారు, ప్రశ్న నేను అడగను, సమాధానం మీరు చెప్పండి ఫలితాలను బట్టి. కారుకు అభద్రతతో చేస్తున్న స్టేట్మెంట్స్గా నేను చూస్తా. ప్రతిసారి ఎన్నిక నేను ఈసారి వినలే ఆయన స్పీచ్, ఎందుకంటే ఇక అదే పాత మూస ఏదో పాత సీసాల కొత్త ఇక మళ్ళీ మనం టెంప్ట్ కావాలి, తిట్టాలి, ఇది ఒక పంచాయతీ, ఇదో లొల్లి అవుతుంది. కానీ వాస్తవానికి ఎంపైర్ తొండి చేస్తే ఎట్లుంటుందో ఈ ఎన్నిక అట్లున్నది. ఆ నాగిరెడ్డి ఎవరు పనికిరాని ఒక వ్యవస్థకు ఆయన నాయకునిగా ఉన్నాడు. కానీ అంటే ఎన్నిక అనేది టీఆర్ఎస్ పార్టీ ఇంటి వ్యవహారం అయింది, మిగతా వాళ్ళు వచ్చి మాతో కొట్లాడండి అన్నట్టుగా ఉన్నది. అది నోటిఫికేషన్ నుంచి మొదలు పెడితే, రిజర్వేషన్స్ నుంచి మొదలు పెడితే, ఏమంటారు, డోర్లు ఓపెన్ బార్లాగా తెరిచి ఎంత పెద్ద ఎత్తున మద్యం కానీ అధికార పార్టీకి సంబంధించిన అధికార దుర్వినియోగం ఇవన్నీ కూడా జరిగినాయి ఒక ఎత్తు. కానీ గెలిచిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉండలేముగా. ఇదేమో పాడుబడి మనకు రాజనీతి, వాడు ఎట్లా గెలిచినా గెలిచే కదా, గెలిపే కదా లెక్క, గెలిచిందే రాజకీయం అవుతుంది ఇప్పుడు. కాబట్టి ఈ మున్సిపల్లో గెలవడానికి ఇంత దిగజారాలనా? చివరాఖరికి ఇప్పటికి కూడా వదలరు, ఆ మూడో నాలుగో మీరు వేస్తుండ్రు కదా, దాంట్లో కూడా మళ్ళీ పెడతారు. కాబట్టి కేసీఆర్ గారు అంటే, కేసీఆర్ గారు ఏదో చెప్తే అనేది ఏముండదు. తెలంగాణ సమాజం కొరకు ఓడుతాం, ప్రజల్ని గెలిపిస్తారు. ఎన్నికల ముందు ఏదైనా మాట్లాడండి మీరు, కానీ ఎన్నికలు అయిపోయి ఆ నెంబర్ చూస్తున్నా కూడా ఇంకా ఎట్లా? ఏం నెంబర్ అది? మీకు డబల్ డిజిట్ కూడా రాదా కాంగ్రెస్? ఏం నెంబర్ అది? దీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ, బ్రహ్మాండం మొదలుకుంటున్న కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో హేమహేమీలో ఉన్న నాయకులు ఉన్న కాంగ్రెస్ పార్టీ. సరే పొద్దు నుంచి నాకు ఎవరో ఒక నాయకుడు కూడా దొరకలేదు, ఇప్పుడు దొరికారు మీరు నాకు. కనీసం ఒక ప్రశ్న అడగడానికన్నా ఒక కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు దొరికాడు నాకు ఇవాళ తెలంగాణలో. డబల్ డిజిట్ కూడా రాదా మీకు? 10 మున్సిపాలిటీలు కూడా గెలుచుకోలేరా మీరు? ఎన్నికలంటే పిడుగుబడ్డట, దమ్ము లేదా? ఏ సందర్భంగా ఎన్నికలు పెట్టిండ్రు, ఎప్పుడు పెట్టిండ్రు, ఎవరికి తెలుసు ఎప్పుడు పెట్టాలి ఇవి? సర్పంచ్ ఎన్నికలు ఎందుకు డిలే చేసిండ్రు? అంటే ఎన్నికల సంఘం అనేది అంత డిస్క్రిషన్ ఉంటుందా? అంతా స్వయం ప్రతిపత్తి ఉండేదైతే మరి ఏది? ఇక్కడ కేవలం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ పేరు మీద విపక్షాల గొంతు నొక్కే ఒక దరిద్రపు వ్యవస్థ అని తిట్టిన ఋషి, మీరు అది గమనించిండ్రో లేదో? ఇంత ఏంది, ప్రభుత్వము తన బాధ్యతను బదలాయిస్తుందట ఎలక్షన్ కమిషన్కు, ఎన్నికల సంఘానికి బదలాయిస్తే, ఆయన డేట్ డిసైడ్ చేస్తే వీళ్ళు ఫాలో కావాలన్నట, ఇది చట్టం. తర్వాత రిజర్వేషన్ లేకుండా నాకు తెలిసి భారతదేశంలో ఇంతవరకు ఎప్పుడు షెడ్యూల్ వేసిన దరిద్రానికి లేనే లేదు. రేపు ఏంది ఫైనల్ అవుతుంది, ఈరోజు మనం రిజర్వేషన్ ఫైనల్ చేస్తాం. ఎంఆర్ఓలు ఉండరు అక్కడ, ఏది ఎస్సీ అయితే ఎస్టీ అయితే తీసుకోని వాళ్ళకు, అది కూడా కోర్టు ఇన్వాల్వ్మెంట్. కోర్టు కూడా ఏం చేస్తే చట్టానికి అనుకూలంగానే ఉంటుంది కదా. కోర్టు కూడా చట్టంలో ఉన్న వాటికి ప్రభుత్వం వ్యతిరేకంగా పోతే కదా, చట్టమే ఆయన రాసుకొని వచ్చే. సరే ఇండైరెక్ట్ ఎలక్షన్ అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్కి సంబంధించి పెట్టింది అనుకుందాం, కానీ ఓడిపోతే బతకలేని పార్టీ టీఆర్ఎస్ అయింది, ఓడిపోతే భవిష్యత్తు లేని పార్టీ టీఆర్ఎస్ అయింది. అలా బావిలో నీళ్లు ఊరితే చూసిండ్రా, నీళ్లు ఊరితే ప్రతి చెంబు దోచుకొని పోవడానికేనా?
ఇప్పుడు అప్పుడే మా జీవన్ రెడ్డి కాన్ఫిడెన్స్ లో ఒక కాంగ్రెస్ నుంచి గెలిచిన కౌన్సిలర్ జాయిన్ చేసుకుని దండ లేచిండు మావాడు అప్పుడే. ఇది ఇదేనా? సర్పంచ్ని వదలరు, వార్డు మెంబర్ని వదలరు, ఎంపీటీసీని వదలరు, జెడ్పీటీసీని వదలరు, ఎంపీపీని వదలరు, ఎమ్మెల్యేలను కూడా వదలరు రైతుని. ఇక మీరు ఇంత గట్టి పార్టీ అయితే, ఇంత విధానాల మీద మీకు ప్రజలు మీ వెంట ఉంటే వీళ్ళందరూ ఎందుకు, మళ్ళీ ఇప్పుడు వీళ్ళు కూడా ఎందుకు? అంటే విపక్షాల నోరు మూయించి విపక్షాలు బలహీనంగా ఉన్నాయని చెప్పడం ద్వారా తను బలంగా ఉన్నానని చెప్పుకునే ఒక ప్రయత్నం. గెలుపు లేకపోతే నాకు బతుకు లేదు అని. 4 సీట్లు బీజేపీకి, 3 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తేనే గిలగిలగిలిగిలి కొట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు మొన్న ఎంపీ అప్పుడు అది తట్టుకోలేకనే ఇప్పుడు ఇంత భయంతో, ఓ అసలు ఎమ్మెల్యేల నుంచి మొదలు పెడితే ఎంపీలు మంత్రులు ఎన్నికలకు పనికి వస్తుంది టీఆర్ఎస్ పార్టీ, పరిపాలనకు పనికిరాదు. ఎన్నికలు వేరు, పరిపాలన పరిపాలనకు గీటరాయిగా ఎన్నికలు జరిగి ఉంటే బాగుంటుండే. కానీ అట్లా కాదు. నేను ఇంకొకళ్ళు అడగడం, మీడియా మీ పార్టీ నేత సీనియర్ నాయకుడు విహెచ్ఏ పార్టీ పరిస్థితి గురించి మాట్లాడుతున్నారు. పార్టీ అన్ని ఎన్నికల్లోనూ ఓడిపోతుంది, ఇకనైనా మేము సమీక్ష చేసుకోకపోతే ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి అని ఆయనే మాట్లాడారు. ఇది దీన్ని డెఫినెట్గా ఆలోచించాల్సిందే. ఇప్పుడు వాళ్ళని విమర్శిస్తున్నాం కానీ మా గుణపాఠం జరిగిందా, గుణపాఠం ఎట్లా తీసుకోవాలనేది కూడా మాకుంది. కానీ మా ఓటమికి, ఇంతలా ఓటమికి కారణం మేమే అంటే మాత్రం నేను అక్కడ ఆబ్జెక్షన్ చెప్తా, ఎవరేదైనా చెప్పుకొని నాకు అనవసరం. ఎందుకంటే సిస్టమ్ ఎప్పుడు కూడా అందరికి, ఇప్పుడు పోటీలో పాల్గొంటోళ్ళకు, మొన్న ఏడా మనక్కడ విజయవాడలో నేను కోళ్ళ పందెం చూసిన, ఇద్దరు కోళ్ళు సంకర పట్టుకొని దానికి నేను నీళ్లు దాపి ఇట్లా వదిలేస్తాను ఒకటేసారి. నువ్వు కత్తి తీసుకొని ఉంటావు, కత్తి డాల్తోని ఉంటావు, నేను ఇంట్లో వండుకున్నప్పుడు వచ్చి నా ఇంటికాడ కొట్లాడతావు. ఇదేనా రాజనీతి? సరే, రాజనీతి గురించి మాట్లాడదాము. వాళ్ళ బలాలు ఏంటి, మీ బలహీనతలు ఏంటి, అది కూడా మాట్లాడదాం. రఘునందన్ గారు, బీజేపీ 4 ఎంపీలు గెలుచుకున్న తర్వాత వీఆర్ ద రైజింగ్ పార్టీ, తెలంగాణలో టీఆర్ఎస్కి మేమే ప్రత్యామ్నాయం, కాంగ్రెస్ పని అయిపోయింది, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాదే అధికారం, తెలంగాణకు ఏ రకంగానే కూడా సమాధానం చెప్పగలిగింది మేమే అని. ఇది మీరు చేసిన కామెంట్స్, ఎన్నికలకు ముందు కూడా మీ అధినేతలు అక్కడ కూడా చాలా చెప్పారు. మరి వాళ్ళు ఏమిటి, కనీసం 3 మున్సిపాలిటీల్లో బీజేపీ గెలుపు, ఏం చెప్తారు? అంటే మేము ఎదుగుతున్నామని చెప్పినామంటే సీట్లు గెలిచినామో గెలవలేదో అనేటువంటి అంకెకి మీరు ముడి పెడుతున్నారు. నేను ఓట్ల శాతానికి ముడి పెట్టి చెప్పదలుచు, అసెంబ్లీ ఎన్నికలలో మాకు వచ్చినటువంటి ఓట్ల శాతం 7.5 నుంచి 8% ఓట్లు వచ్చినాయి. మాకు పార్లమెంట్కి వచ్చేసరికి మేము 21% పెరిగిందని రిషి గారు. ఈరోజు లోకల్ బాడీ ఎన్నికలలో తీసుకున్నట్లయితే మా పర్సంటేజ్ 25% పెరిగింది. 25% పెరిగింది రిషి గారు. సో మేము ఏదైతే చెప్పినామో అసెంబ్లీ ఎన్నికల తర్వాత, మేము ఎదుగుతాం, మేమే ఆల్టర్నేట్ అవుతాం ఈ రాష్ట్రంలో అన్నాం. కాంగ్రెస్ని దాటి 4 పార్లమెంట్ సీట్లు గెలిచినాం, దాదాపు కాంగ్రెస్తో సమానంగా ఓట్ల పర్సంటేజ్ని తెచ్చుకున్నాం. ఇప్పటికి వచ్చేసరికి కాంగ్రెస్కి 17-18% మధ్యలో ఓట్లు వచ్చినాయి అని ఒక అంచనా చెప్తుంటే ప్రాథమికంగా మేము ఇప్పుడు 25% ఓట్లకు పెరిగినట్టు కనబడతా ఉన్నాం. సో ఏదైనా మీరు అన్నట్టు గెలిచిందా ఓడిపోయిందా అనేటువంటి గణాంకాలు వస్తే గెలిచినందుకు టీఆర్ఎస్ పార్టీని అభినందించాల్సిందే. టెక్నికల్ గెలుప, ప్రాక్టికల్ గెలుప, పైసలు ఇచ్చి గెలిచినరా, ప్రజాస్వామ్యాన్ని మీరు పరిహసించి మాట్లాడుతున్నారా ముఖ్యమంత్రి గారు అన్నట్టు అవన్నింటి జోలికి పోకుండా గెలిచినందుకు 100కు పైగా మున్సిపాలిటీలు గెలిచినందుకు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని నేను అభినందిస్తున్నాను. కానీ చరిత్ర పుటల్లో వెనక్కి పోతే ఈ రిజల్ట్ ఇంతకంటే ముందు అనేక పార్టీలకు వచ్చినాయి. చరిత్రను ఒకసారి వెనక్కి తీసుకొని చూస్తే రాష్ట్రంలో, దేశంలో ఇదే టీఆర్ఎస్ పార్టీ కూడా ఒక సందర్భంలో జీహెచ్ఎంసీ ఎన్నికలలో, మొన్న మేయర్ బొంతు రామ్మోహన్ గారు మేయర్ అయిన ఎన్నికల కంటే ముందు జరిగినటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికలలో మేము పోటీ చేయలేము, మాకు సత్తా లేదని చెప్పి ఆ రోజు పోటీ చేయకుండా దూరం ఉన్నటువంటి 2010లో టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జీహెచ్ఎంసీకి జరిగిన ఎన్నికలలో అభ్యర్థులు లేక పోటీ చేయలేదు రిషి గారు. మరి 2010 నుంచి 2014 వచ్చేసరికి అధికారంలోకి వచ్చింది కదా, ఆ రోజు పోటీ చేయడానికే భయపడి పారిపోయినటువంటి పార్టీ. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాన్ని తీసుకుంటే మాయావతి ఇలాంటి ఒక గొప్ప పాలనాధ్యక్షురాలైనటువంటి ముఖ్యమంత్రి గారు స్థానిక సంస్థ ఎన్నికలలో ఒక దఫా పోటీ చేయకుండా, ఆ మొత్తానికే పోటీ చేయకుండా అధికార దుర్వినియోగం చేస్తుంది అధికారంలో ఉన్న పార్టీ అని చెప్పి వదిలేసి ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికలలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినారు మాయావతి గారు. సౌత్కి వస్తే జయలలిత గారు కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న ఒక సందర్భం లోపల ప్రాంతీయ పార్టీలకు జరుగుతున్నటువంటి ఈ సంగ్రామంలో తమిళనాడులో ఎంత ఫ్యాక్షన్ పాలిటిక్స్ కనబడితే మీరు చూస్తారు. వీళ్ళు అధికారంలో ఉంటే వాళ్ళని కొట్టుకోవడం, వాళ్ళని వీళ్ళు కొట్టుకోవడం. ఆ దశలో ఒక దశలో మాయావతి గారు పోటీ చేయలేదు, ఒక దశలో జయలలిత గారు పోటీ చేయలేదు. ఇంకా ఒక అడుగు ముందుకేసిపోతే టీఆర్ఎస్ కూడా పలు దఫాలుగా పలు ఎన్నికలలో పోటీ చేయలేదు. కానీ 2014 నుంచి ఒకసారి మాట్లాడుకుందాం. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఇవాళ 2020లో మనం మాట్లాడుకుంటున్నాం. ఉదయం కేటీఆర్ గారు చెప్పినట్టు ఏ ఎన్నిక వచ్చినా ఎన్ని సింగిల్ ఎలక్షన్ టీఆర్ఎస్ వైపే తెలంగాణ ప్రజలు ఉన్నారు, దీన్ని మీరు కాదనగలుగుతారా? ఇవాళ కాదు, ఈ మధ్యకాలంలో బీజేపీ మేము బ్రహ్మాండంగా తెలంగాణ
రాష్ట్ర సమితి చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాన్ని అండగడుతున్నాం, ప్రజల ముందుకు తీసుకెళ్తున్నాం, ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు అని చాలా చెప్పారు కదా. కానీ ప్రజలు అర్థం చేసుకోవాలి అనుకోవాలి. ఇప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ పెరగడాన్ని ప్రజలు అర్థం చేసుకున్నట్టుగా చూడరా రిషి గారు? గెలిస్తేనే ప్రజలు అర్థం చేసుకున్నట్ట కాదా? ఎస్, మేము 7 నుంచి 20 దాకా వచ్చాం, 20 నుంచి 25కి వచ్చాం, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది కదా రిషి గారు, అప్పటికి కదా 33% పెరుగుతాం కదా. సో కాబట్టి గ్రాడ్యువల్ గా పెరుగుతా ఉన్నాం. మేము ఏదో వాపును చూసి బల్బ్ లాగా హంగామా చేస్తలేము. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేలకు ఒక టార్గెట్ ఇచ్చింది, ఒక్క సీటు కూడా ఓడిపోవద్దు. దానికి కావాల్సినటువంటి వనరులు ఇచ్చారు, అధికారంలో ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. ఇంతమంది ఉన్న తర్వాత వాళ్ళు చేసుకున్నటువంటి గెలుపు కింద వాళ్ళు దాన్ని చూసుకుంటున్నారు. ఉదాహరణకి ఈరోజు దుబ్బాక మున్సిపాలిటీ తీసుకోండి, 9 మంది టీఆర్ఎస్ గెలిచినారు రిషి గారు, 10 మంది ఇండిపెండెంట్లు గెలిచినారు, 1 భారతీయ జనతా పార్టీ గెలిచింది. సిరిసిల్ల తీసుకుందాం, అంత గొప్ప కాబోయే యువరాజు గారు పాలిస్తున్నటువంటి సిరిసిల్ల తీసుకుందాం, 22 టీఆర్ఎస్ గెలిచింది, 10 ఇండిపెండెంట్లు గెలిచినారు, 3 బీజేపీ గెలిచింది, 1-2 కాంగ్రెస్ గెలిచింది, 2 ఇండిపెండెంట్లు గెలిచినారు. మరి అంతా మీ వైపే ఉంటే ఇండిపెండెంట్లు ఎందుకు ఇంతమంది వస్తూ ఉన్నారు? మీరు అదెందుకు ఆలోచించుకుంటలేరు? మీరు మీరు యాక్యురేట్గా లెక్కలు తీసుకున్నట్లయితే ప్రజలు వాళ్ళ కోట్లు వేసిన సీట్లన్నీ, ఇతర పార్టీల కోట్లు వేసిన సీట్లన్నీ, ఇండిపెండెంట్లన్నీ, ఇవన్నీ లెక్కేసుకుంటే అన్ని మున్సిపాలిటీలలో కూడా మీకు వచ్చింది బోటాబోటి మెజారిటీ వచ్చింది. 39 ఉన్న దగ్గర 22 గెలిచిరు అనుకోరు సిరిసిల్లలో, ఏ మెజారిటీ అంటారు దాన్ని రిషి గారు? రేపు 10 మంది ఇండిపెండెంట్లు తీసుకుపోయి వాళ్ళ దాంట్లో కలుపుకొని వీళ్ళంతా మారేబల్లే, మేము బీఫామ్ లేకపోతే వేసినారు, లేదు ఇంకో కారణం చూపించేసి కలిపేసుకుంటారు. కేసీఆర్ గారి నీతి మీకు మొదటి నుంచి తెలిసిందే, ఏ మందలు కడితేంది, మా మందలు ఇంత చాలనేది ఆయన లెక్క. దానికి ఎమ్మెల్యేలు ఎంపీలే అతిథులు కానప్పుడు రిషి గారు, మీరు ఈ కౌన్సిలర్ల గురించి ఎందుకంత బాధపడాలి? కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వము ఒక రకమైనటువంటి భయంలో ఉంది. ఇప్పుడు అధికార మార్పిడి కోసం ప్రయత్నం ప్రారంభించుకుంది. సార్ యశోద హాస్పిటల్కి వెళ్ళి నిన్నటి రాని కేసీఆర్ కు జ్వరం వచ్చింది, ఎందుకంటే గ్రౌండ్ ప్రిపరేషన్ సార్ ఆరోగ్యం. జ్వరం వస్తే కూడా సకుటుంబ సపరివారంగా పోవడం చెప్తున్నాను రిషి గారు, ఎందుకంటే సకుండ సపరివారంగా పోయి సార్ ఆరోగ్యం క్షీణిస్తుంది. కాబట్టి యువరాజు పట్టాభిషేకానికి రంగం సిద్ధం చేద్దాం. 100కి 100% ఫలితాలు తీసుకొచ్చింది కాబట్టి మా యువరాజు చాలా గొప్పోడు, నేను అభినందిస్తున్నా, ఆయనకు అధికారం అప్పగిస్తారు. ముఖ్యమంత్రి గారు చెప్పకనే చెప్పినారు, ఏమన్నాడు, మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడతా, ఫెడరల్ ఫ్రంట్ దేశం అంతా తిరుగుతా, ఇది 2019 పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు కూడా చెప్పినారు వారు. సో ఆ దిశ వారు ఆలోచిస్తున్నట్టు కనబడతా ఉంది. ప్రకాష్ గారు, మీరు సుదీర్ఘమైన అనుభవం ఉంది, చాలా హిస్టరీ అంతా కూడా మీకు తెలుసు. ఇప్పుడు రఘునందన్ గారు చెప్పిన దాంట్లో వారు చెప్పేది ఏంటంటే 8 నుంచి 20కి వచ్చాం, 20 నుంచి 25కి వచ్చాం, ఇంకో 10-15% పెరిగితే మాదే రేపు అధికారం, అలా చూడాల్సిన అవసరం ఉందా? రెండో, దయాకర్ గారు వారు చెప్పారంటే యుద్ధానికి అందరూ సన్నద్ధమైనప్పుడు యుద్ధం చేయడం వేరు, నీకు నచ్చినట్టు నువ్వు యుద్ధాన్ని సిద్ధం చేసుకుని అందరూ బరిలోకి దిగండి అంటే వేరు, వాళ్ళు అలాగే ఉంది టీఆర్ఎస్ వ్యవహారం అని ఎట్లా విశ్లేషిస్తారు దీన్ని? జనరల్ గా స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతుందో అధికార పార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళకే ట్రెండ్ ఆల్మోస్ట్ ఆల్ అంటే 77 నుంచి డిఫరెంట్ జనతా పార్టీ వచ్చి ఎంటైర్ కంట్రీలో వచ్చింది అనుకోండి, పార్ట్ ఆఫ్ అక్కడ బంగ్లా కాంగ్రెస్ అని మన మన బెంగాల్లో, తర్వాత ఒక అజయ్ ముఖర్జీది ఒక పార్టీ ఉండే బీహార్లో, తర్వాత చరణ్ సింగ్ది ఒక పార్టీ ఉండే యూపీలో మాత్రం ఉండే 77 తర్వాత ఫ్రెండ్. బట్ దాని తర్వాత ఏ రాష్ట్రంలో చూసినా అధికారంలో ఏ పార్టీ ఉంటుందో ఆ పార్టీకి వచ్చాయి. మొదట వీరు రఘునందన్ గారు చెప్పినట్టుగా మాయావతి స్థానిక సంస్థల ఎన్నికలను కంప్లీట్ బైకాట్ చేశారు. ఇమ్మీడియట్ 2 ఇయర్స్ తర్వాత వచ్చిన ఎలక్షన్లో ఆమె ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే జయలలిత డిఎంకే కరుణానిధి గారు ఉంటే అతను కూడా ఆమె కూడా బైకాట్ చేశారు, అధికారం స్వీప్ చేశారు. అది ఇక్కడ చూసినప్పుడు 81 వరకు వ్యవస్థ సమితి వ్యవస్థ ఉండే, 70లో జరిగేది, తర్వాత 75లో జరగాలి, జరగక ఎమర్జెన్సీ తర్వాత 81లో అంజయ్య గారు డైరెక్ట్ ఎలక్షన్ పెట్టాడు. అప్పుడు 300 సమితిలు మాత్రమే, 300 1 299 2 94 ఆల్మోస్ట్ ఆల్ ఎమ్మెల్యే అంత పరిధిలో ఒక సమితి ఉండే. ఇండైరెక్ట్ ఎలక్షన్ ఎప్పటి వరకు, 1970 వరకు, 75లో ఎలక్షన్ జరగలేదు, 81లో అంజయ్య గారు వచ్చి డైరెక్ట్ ఎలక్షన్ పెట్టాడు. అంటే ఒక సమితి ప్రెసిడెంట్ అనే వానికి ఎమ్మెల్యే అన్ని ఓట్లు, దాదాపు 120,30,30,50,52 లక్షల సమితిలు కూడా ఉండే. తో ఆ విధంగా ఏదైతుందో ఆ రోజు ఏదైతుందో ప్రతిపక్ష పార్టీ లేదు, కమ్యూనిస్టులు కానీ జనతా పార్టీ లోక్దళ్ అవన్నీ బీజేపీ అనుకోండి, 80లనే ఫామ్ అయ్యేది, అంతకుముందు జనసంఘ 70లో ఉండే. బట్ అంజయ్య గారు గెలిచిన వాళ్ళు అంతా మా వాళ్ళు అన్నారు, అప్పుడు సింబల్ లేకుండా పోటీ చేశారు. కానీ రామారావు గారు వచ్చిన తర్వాత 83 కంటే అఖండ విజయం, కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా రాలే, 26 సీట్లు మాత్రమే వచ్చాయి, 49-50 సీట్లు 83లో వచ్చాయి. 87లో ఆయన ఏం చేశాడు, సమితి వ్యవస్థను రద్దు చేసి ప్రజల వద్దకు పరిపాలన అనేది అవుతుందో 1096 అనుకుంటా,
దాదాపు 1100 ఎంపీపీస్ మండల ప్రజాపరిషత్తులు ఏర్పాటు చేశాడు. ఒక ఎంపీపీ ప్రెసిడెంట్ను డైరెక్ట్ పబ్లిక్ ఎలక్షన్, ఇప్పుడు ఇండైరెక్ట్ జరుగుతుంది, మండల టీసీ ఎన్నికై వాళ్ళు ఎన్నిక చేస్తున్నారు. జడ్పీటీసీకి కూడా డైరెక్ట్ ఎలక్షన్ ఉండే, ఎన్ని ఎంపీపీలునేమో జడ్పీటీసీలన్నే. నేను ఇప్పుడు 980 వరకు మండల ప్రజాపరిషత్ వచ్చాయి, అలాగే జడ్పీటీసీలు వచ్చాయి, మున్సిపాలిటీస్ 90% వచ్చాయి. అప్పుడు 100 లోపటిని ఉండే అనుకోండి. 89 వచ్చే వరకు రామారావు గారు, నేను ఓటమి గెలుపుల గురించి కాదు, రిజల్ట్ ఏమైందంటే రామారావు గారు స్వయంగా కల్వకుర్తిలో ఓడిపోతూ 34 లోకసభ ఉండి 2 మాత్రమే గెలిచి 39 కాంగ్రెస్ గెలిచాయి. 6 లోకసభ ఉంటే 39 గెలిచాయి. 183 స్థానాలు వచ్చి కాంగ్రెస్ అధికారం వచ్చేది చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. తో ఈ విధంగా చూస్తూ ఉంటే తెలంగాణ ఉద్యమం జరుగుతుంది. 69 జనవరిలో స్టార్ట్ అయ్యారు, 70 సమితి ఎలక్షన్ వచ్చారు, 9 జిల్లా పరిషత్ మాత్రమే తెలంగాణ ప్రాంతంలో, రంగారెడ్డి లేదు. రంగారెడ్డి 70 తర్వాత చెన్నారెడ్డి గారు చేశారు. 9 జిల్లా పరిషత్కు 9 జిల్లా పరిషత్ కాంగ్రెస్, 9 రెడ్డీసే, ఓకే, నో రిజర్వేషన్. అప్పుడు వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ ఒక ఎస్సీలకు ఎస్టీలకే రిజర్వేషన్, మహిళలకు కానీ బీసీలకు కానీ ఒక సర్పంచ్ కావాలన్నా, వార్డు మెంబర్ కావాలన్నా, మున్సిపల్ కౌన్సిల్ కావాలన్నా, చైర్మన్ కావాలన్నా రిజర్వేషన్ లేవు. తో దాని తర్వాత ఇమీడియట్ గా లోక్సభ ఎలక్షన్ వచ్చినాయి. 14 లోక్సభకు 10 టీపీఎస్ గెలిచారు తెలంగాణ ప్రవేశంతో. ఇప్పుడు 14, 77 తర్వాత 15 అయినాయి. ఇప్పుడు 2009 ఇక్కడ 17 సీట్లు అయినాయి, 14లో 10 సీట్లు గెలిచారు. ఈ రోజు మీరు అంటున్నారు 2014 నుంచి అన్ని, నేను విమర్శ కింద తీసుకోవద్ది, వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కానీ విగ్గులు కానీ. ఈ రోజు ఏదైతుందో 14 ఎన్నిక తర్వాత లోక్సభ ఎన్నిక కాదండి, సారు కారు 16 అన్నారు ఢిల్లీలో సర్కార్. ఢిల్లీలో ఢిల్లీ సర్కార్ అనేది వేరే సంగతి అండి. ఢిల్లీ సర్కార్ అనేది 2001 నుంచి ఒక ఫ్రంట్ నరేంద్ర గారితో పెట్టి కూడా దేశంలో మేము ప్రాంతీయ పార్టీలను కలిసి 50 సీట్లు చేస్తాము, 150 చేసి 50 కలిసి దేశాన్ని శాసిస్తాం అని చెప్పిండు. టీఆర్ఎస్ కాంగ్రెస్తో పొత్తు కలిసింది. ఇది ఇద్దరికి బాగా అనుభవం తెలుసు. అలాగే 87లో ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత, టీపీఎస్ రిజల్ట్ వచ్చిన తర్వాత, ఈరోజు 9 సీట్లు గెలిచి 7 సీట్లు ఓడిపోయి, 7 ఎంఐఎం కాక 8 సీట్లు ఓడిపోయి, 2 సీట్లు చెవెళ్ళ కానీ జైరాబాద్ కానీ 2000 3000తో ఓడిపోయాయి. అంటే గెలిచిన దాంట్లో కూడా ఉండొచ్చు. ఈ 2 సీట్లు కూడా ఏదైతుందో ఓవర్ కాన్ఫిడెన్స్లో ఓడిపోయాయి. చెవెళ్ళైతే మరీ ఓవర్ కాన్ఫిడెన్స్, ఆ 2 ఓడిపోతే టీఆర్ఎస్ పరిస్థితి ఏంది? అదంతా వదిలిపెట్టండి, స్వయంగా కూతురు ఓడిపోయేది కదా సార్. వినోద్ గారు అంటే బంధువు అంటారా, బంధువు కాదా వేరే సంగతి. హాట్ అంటే అక్కడ టీఆర్ఎస్కు ఒక బలమైన జిల్లా టీఆర్ఎస్. అలాగే ఇలా వారు చెప్పారు 2010లో పోటీ పెట్టలేదని. 2001లో పోటీ పెట్టిన తర్వాత వీరిద్దరికి బాగా తెలుసు, చరిత్రకారులకు తెలుసు, 2001లో మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ మేము మేయర్ సీటు సాధిస్తామని చెప్పారు. వాళ్ళ అభ్యర్థి ఏదైతుందో అమ్ముడు వేయడండి, డమ్మీ క్యాండిడేట్ నాయని నరసింహారెడ్డి చేస్తే 30,000 మాత్రమే. 100 వార్డులో 13 వార్డులు పోటీ పెట్టలే, 87లో ఒకటే వార్డు గెలిచారు. సో తను ఒక్కసారి, ఇది వెరీ ఇంపార్టెంట్, తను కేంద్ర మంత్రిగా ఉంటూ 2005లో కేంద్రంలో మంత్రిగా ఉంటూ తను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ కార్పొరేషన్ 16 పోటీ పెట్టలే 50లో, ఒకే ఒక వార్డు. సిరిసిల్ల ఒకటే వార్డు, జగిత్యాల ఒకటే వార్డు, కొరట్లు ఒకటే వార్డు, మెట్టిపల్లి తర్వాత ఎన్నిక జరిగాది, దాంట్లో 4 వార్డులు గెలిచారు. తను స్వయంగా కరీంనగర్ లో క్యాంప్ పెట్టి హెలికాప్టర్ మీద మెట్టిపల్లి పోయారా, కొరుట్ల పోయారా, సిరిసిల్ల పోయారా, వార్డు వారు తిరిగి ఒక కొరుట్లో నేను ఆ రోజున్నాను, ఇప్పుడు మీకు కావాలంటే బ్యాలెట్ చూడొచ్చు. తను హెలికాప్టర్ దిగి ప్రచారం చేస్తే ఒక 7 వార్డులు టచ్ అయ్యాడు తను ర్యాలీగా, ఒక వార్డులో ఒకటే ఓటు, అంటే క్యాండిడేట్ కు ప్రపోజ్ చేసిన ఓటు కూడా పల్లె, ఒక వార్డులో 2 ఓట్లు, అంటే తన కుటుంబాన్ని ఎవరైనా పడ్డాయా పడలేదా, అయితే ప్రపోజల్ ఒకటి పడ్డది, అప్పుడు ప్రపోజల్ ఒకటే, ప్రపోజ్ సెకండ్ డేట్ లేదు. ఈ విధంగా చూస్తే ఈ రిజల్ట్స్ ఏదైతున్నదో రేపు తిరుగులేదు మనకనేది. స్థానిక సంస్థలు అనేది జనరల్ గా యూపీలో ఏం జరిగాది, అక్కడేం జరగాది, 80 ఇక్కడేం జరగాది, ఇవన్నీ మనం చూసాం. కానీ ఇది ఒక ఘన విజయం, బ్రహ్మాండమైన విజయం. ఎలాంటి విజయాలు ఎప్పుడు ఎక్కడ రాలేదు అని కదా ఇవాళ ముఖ్యమంత్రి గారు నేను చెప్తున్నా సార్, 1996లో 980 గెలిచాయి ఎంపీపీలు జడ్పీటీసీలు. లెక్క చూసుకోమనండి, వాళ్ళని ఎట్లా పోతే దొరుకుతుంది? ఇలాంటి ఫలితాలు రావడం అసాధ్యం అన్నారు. లేదు, ఇప్పుడు ఇవి సాధ్యమైన పని కదా. రామారావు గారు మండల వ్యవస్థ తెచ్చారు, 300 1096 తెచ్చారు, దాంట్లో 980 చిల్లర గెలిచాయి. అది ఎన్నిక కాదా? అది రికార్డు కాదా? దయాకర్ గారు,
ఇప్పుడు టీఆర్ఎస్ పక్కన పెట్టేస్తే ఇంకా వాళ్ళు చెప్పేదాన్ని బట్టి వాళ్ళ మాటలను పెట్టండి, ఏ ఎన్నికకు వచ్చినా కారుదే గెలుపు. ఇప్పుడు సెకండ్ ప్లేస్ కోసం బీజేపీ కాంగ్రెస్లు ఫైట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందా? అదే కొనసాగుతుందా రేపు వెళ్ళే ఎన్నికల వరకు కూడా? అంటే ఇప్పుడు ఇంకా ఫోర్ ఇయర్స్ అనుకున్నామా, 3 ఇయర్స్ ఉంటుందా, 4 సంవత్సరాల టర్న్ టెన్యూర్ పెట్టుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఏదైనా సరే ఇప్పుడు ఈ ఎన్నికతోని తను మమ్మల్ని సెకండ్ ఎవరు థర్డ్ ఎవరు చేసేదానికంటే రెండు పార్టీల పట్ల తనకున్న భయం మాత్రం సీరియస్గా కనపడుతున్నది. ఏ విధంగా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న చోట ఎంఐఎంను వాడింది బాగా, ఎంఐఎం సీట్లు ఇచ్చి చూసిండ్రు మీరు చూస్తే, బీజేపీ గెలుస్తుంది అన్న చోట అక్కడ కూడా ఎంఐఎంను తర్వాత కాంగ్రెస్ పార్టీ దాన్ని కూడా చీల్చే ప్రోగ్రామ్స్ ఎక్కువ చేసిండ్రు. అవి ఎనాలిసిస్ నీకు మళ్ళీ నేను చెప్తా ఏ మున్సిపాలిటీలలో ఆ రకంగా చేసిండంటే. అంటే ఈ ఉన్న వాటిని కమ్యూనిస్టులను కూడా వామపక్షాల్లో కూడా తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళని ఎక్కడ పెట్టి ఎక్కడ లేపాలి ఎక్కడ చేయాలనేది ఒక పొలిటికల్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేసిండే దానికి కొన్ని ఉదాహరణలు మాకు కనపడుతున్నాయి. అఫ్ కోర్స్ మా కాన్స్టిట్యున్సీలలో లేకపోతే అంటే ఏంటి, రెండు పార్టీలు నాకు చాలా దూరంలో ఉన్నాయని చెప్పడానికి ఏదో ఎత్తుగడ, ఏంటి బై హుక్ అండ్ క్రూక్ నేను గెలవాలి. మరి అట్లా అంటే వారికి అంత ప్రభు ఉన్న కాడ మరి ఎందుకు కొల్హాపూర్లో లేదు, ఎందుకు చాలా చోట్ల రెబల్స్ ఉన్నారు. అంటే ఈ పరిస్థితిని తను ముందు ఊహించిందే, అందుకని భయంగా ఎవరైనా తక్కువ సీట్లు వచ్చినా ఎవరికి వ్యతిరేకంగా తీర్పు వచ్చినా వాళ్ళ పదవులు ఊడతాయి జాగ్రత్త అనే ఒక హెచ్చరిక కూడా ఉంది దాని వెనుక. సరే డబ్బులు అనేసరికి అందరు మీరు పెట్టలేదని అంటారు, నన్ను విమర్శకు వస్తుంది కానీ ఏం డబ్బు అది, ఒక నల్గొండ మున్సిపాలిటీకి 30 కోట్లు ఎంత ఖర్చు పెట్టామన్నారు ముఖ్యమంత్రి గారు. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి కొడదామా, లేకపోతే మా కట్టమయ్య సమకాడ మా నెమ్మికల్లో ఉంటుంది మా ఎవరు మా దండమయ్య సమకాడ కొడదామా, ఏడగొట్టి ఏ దేవుని కాడ కొడదాము ఉప్పు కొట్టమనండి. బాగా హైందవాన్ని బాగా ప్రపోజ్ చేస్తారు కదా, పూర్తి హిందూ కదా, ఎక్కడ తను కట్టించే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి కొడదాం. 80 లక్షలు కనుక ఆయన పెట్టిండు అని కనుక వాస్తవమే అయితే ఇంకెప్పుడు కేసీఆర్ గురించి మాట్లాడితే, లక్ష్మణ్ గారు ఏమంటారంటే కేసీఆర్ ను విమర్శిస్తే ఏమంటారంటే ఒక్కొక్క చోట 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టారు ఒక మున్సిపాలిటీకి. నేను చెప్తున్నా ఆంధ్ర రికార్డ్ చెప్తున్నా, మినిమం ఆంధ్ర రికార్డ్ అంటే నేను ఆంధ్ర రికార్డ్ కానీ ఆ సాక్ష్యం నీకు ఇప్పలేను కానీ ఎవిడెన్స్ మినిమం 25 నుంచి మాక్సిమం 4 crores పెట్టిన కౌన్సిలర్ సీట్లు ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ 1700 ఓట్స్ కు నువ్వు కిందబడి మీదబడి ఇది విజయం అని విజయగర్వం విర్రవీగితే మాకేటి. రేపు నిజంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ రిస్ట్రిక్ట్ చేస్తే మీరు అంటున్న 108లో 8 వీగుతుంది కానీ లేదు, నేనేం చేయాలి ఇప్పుడు? ఆ నాగిరెడ్డిని అంటే ఏమొస్తుంది, నాకు ఆ రజత్ కుమార్ అంటే ఏమొస్తుంది, సిస్టమ్ ఇట్లా తగలబడ్డది. ఈ పరిస్థితి వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటున్నారు, ఇప్పుడు వాళ్ళకి నడుస్తుంది కాబట్టి నడవని అని అనుకుంటున్నాం మేము. డెఫినెట్గా నేను అంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాదండి, గాంధీ గారు అంబేద్కర్ గారే నేతృత్వం వహిస్తాడు ఈ ఎన్నికలకు, గెలుస్తామా మేము చెప్పమనండి, మా ప్రకాశం అని చెప్పమనండి. ఇంత దిగజారి చేసే వాటికి కూడా ప్రతిపక్షాలు ఏం పెర్ఫార్మెన్స్ లేదు, 12 మందిని ఈరోజు కాదు మీ దగ్గర ఏం లోపం లేదు, మీ దగ్గర నాయకత్వ లోపం లేదు, మీ దగ్గర నన్ను మీ దగ్గర సమన్వయ లోపం లేదు, మీరు అసలు ఈ ఎలక్షన్ సీరియస్ గా తీసుకున్నారా లేదా అనే ప్రసక్తి లేదు. రిషి ఇప్పుడు మీకు 5-6 పిసిసి ప్రెసిడెంట్ రేస్ లో ఉన్నారు కదా, మీకు తెలిసిన పేర్లు ఉన్నాయి కదా, ఒకరికి ఒకరు వ్యతిరేకం చేసుకున్న ఒక్క నియోజకవర్గమో ఒక్క మున్సిపాలిటీ చూపండి. మా పోరాటం అంతా పదవి కొరకే ఉంటుంది, ఎన్నికలు వచ్చే వరకు అందరు సెటరేట్ అయి పని చేసుకుంటారు. దట్ ఈస్ ద కాంగ్రెస్ పార్టీ. చేశారా ఎన్నికల్లో? ఎందుకు చేయలేదు, చేయండి నీకు ఆ మాత్రం రిజల్ట్స్ ఎట్లు వస్తాయి? నువ్వు ముందురికి మేము ఎరుకొచ్చుకొచ్చినా నీకు దగ్గరకు వస్తున్నా కదా నేను కూడా, కాకపోతే నీకున్న వ్యవస్థను ఉపయోగించుకున్నావు. మాకు కూడా ఈ తరహా కనుక నువ్వు అన్నట్టుగా ఏ ఆ సిస్టమ్ మాకు కూడా సహకరిస్తే మేము కూడా దగ్గరనే వస్తాం. బట్ ఇది కూడా కాదు నేను అంటున్నా, మీరు అన్న దాంట్లో మీరేం తప్పులు లేవు అంటున్నారు కదా, మా తప్పు కోసం అడిగాక విశ్లేషణ లేదు, లోక్సభ అయ్యాక విశ్లేషణ లేదు, జిల్లా పరిషత్ అయ్యాక విశ్లేషణ లేదు, మున్సిపల్స్ అయ్యాక విశ్లేషణ. ఫస్ట్ ఎమ్మెల్యే అయిపోయింది, ఎవరూ లేరు, ఫస్ట్ ఎమ్మెల్యే అయిపోయినాయి, ఒక్కొక్కటి 12 మందిని తీసేసుకుని
ఏం చేస్తే ఆ 12 మందిని నేను ఆపుకోవచ్చు అని అంటే, ఒకడేమో నాయకత్వం లేదంటాడు, ఒకడేమో అదనుకుంటా పోయే 12 పోగానే విలీనమని పెట్టే. అసలు ఇట్లా విలీనమని అని అంటే శాసనసభలో నిండు సభలు ఏమన్నాడు? వాళ్ళు వచ్చారు, మేము తీసుకున్నాం, ఇదేం కదా. మీరు వస్తే మీరు తీసుకోరా అని అడిగారు ఆయన. మీ దగ్గరికి వస్తా ఉంటే తీసుకోరా ఎమ్మెల్యేలు అని అడిగారు. అంటే ఇప్పుడు విలీనం, పార్టీ విలీనం అండి. టెక్నికల్గా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ టీ ఏంది సిఎల్పి విలీనమైనట్టు టీఆర్ఎస్ ఎల్పీలు, మరి మేమెవరమో. అంటే ఇప్పుడు మా బట్టి ఎవరో లేకపోతే ఇది పరిస్థితి ఏందనేది, ఇది ఒక ఎత్తు. మేము ఆత్మ పరిశీలన చేసుకోవడం పక్కన పెట్టు, ప్రతి గెలుపును తన వైపు మలుపుకునే ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతి గెలుపును, అది ఎవరిదైనా సరే. ఆ బీజేపీ వాళ్ళం కొంచెం పోరు, ఎంఐఎం వాళ్ళం గెలిస్తే వాళ్ళోళ్ళే కదా. ఎంఐఎం టీఆర్ఎస్ ఏం డైరెక్ట్గా వేరు కాదు. కాంగ్రెస్నేమో డైరెక్ట్గా కొట్టినట్టు చేయడం, ఎంఐఎంనేమో ఇండైరెక్ట్గా తీసేసుకోవడం. కానీ నేను అంటున్న వార్డు మెంబర్ని కూడా వదలలే మా దగ్గర. ఒక 100 ఓట్లు పోలరైజ్ చేసేటోళ్ళు ప్రతి ఒక్కరిని రేట్ పెట్టుకున్నారు. దానికి ఎంత పెట్టిందనేది పక్కన పెట్టు. ఇలా నేను అంటున్న టీఆర్ఎస్ పార్టీకి నిజంగా మీరు గుండె మీద చేసుకుంటే, ఇది ఇప్పుడు ఈ విజయం తర్వాత ఇప్పుడు ఇక ఉన్నది ఒకటే, జిహెచ్ఎంసీ ఉంది, ఆ వ్యవసాయ ప్రభుత్వ సంఘాలు ఏదో ఎన్నికలు ఉన్నాయి, ఇక ఉన్నాయి కదా. వరంగల్ ఉంది, సిద్దిపేట ఉంది, ఓహో మళ్ళీ అవి ఉన్నాయి. మూడు నాలుగు నెలలు వన్ ఇయర్ తర్వాత జిహెచ్ఎంసీ ఉంది, సిద్దిపేట ఉంది, వరంగల్ ఉంది, కోఆపరేటివ్ అంటే పార్టీ సింబల్ ఉండదు కదండి. ఎన్నిక వచ్చినా ఇంకంతే కనిపిస్తుందో వాళ్ళ అన్నదాన బట్టి చూద్దాం. అట్లా ఉండదు ఇప్పుడు. అట్లాంటి రావడం ఆలస్యం కారదే విజయం. సరే, ఇప్పుడు ఎలక్షన్ మేనేజ్మెంట్, ప్రజల్ని అవమానిస్తున్నారు అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు కాబట్టి, వాళ్ళు కూడా గెలిచారు కదా, 5 మున్సిపాలిటీలు 3 మున్సిపాలిటీలు మరి ఆడ ఎట్లా గెలిచారు అని అడుగుతున్నారు కాబట్టి, ప్రజలు ఓట్లేస్తేనే ఏ పార్టీ అయినా గెలుస్తుంది రిషిగా. సో ఇట్ ఈస్ అన్డిస్ప్యూటెడ్. సో మీ చరిత్ర ఏందనేది ప్రజలు కూడా చూసినారు, మా చరిత్ర ఏందనేది కూడా ప్రజలు చూసినారు. మీరు మాకు శుద్ధులు చెప్పే ప్రయత్నం చేస్తూ చాలా నీతి వాక్యాలు చెప్పినారు ఇందాక ప్రెస్ మీట్ లోపల. రేపటి నుంచి కేసులు పెడతాం, వ్యక్తిగత దూషణలకు దిగొద్దు, కొన్ని కుక్కలు మొరుగుతా ఉన్నాయి, మరి మనం మొరిగినప్పుడు ఎట్లుండే? తెలంగాణ ఉద్యమం చేసిన 12 సంవత్సరాలు మేము కూడా మొరిగినాం కదా, అప్పుడు తెలంగాణ కావాలని. మరి అప్పుడేంది పరిస్థితి? కాబట్టి మీరు మాట్లాడేటప్పుడే మొరుగుతున్నారు కుక్కలు ప్రతిపక్షాలు అని మీరు మాట్లాడవచ్చు, కానీ మేము టీవీలలోకి వచ్చి కొంతమంది ప్రతిపక్షాలు ఏమైనా నిర్మాణాత్మకమైన సూచనలు చేస్తే ఆయనకు మాత్రం ఇబ్బంది కనిపిస్తుంది. అది పర్వాలా, కానీ మీరు వ్యక్తిగతంగా దోషణలు దిగుతున్నారు. ఎవరు దిగినారు సార్? ఇప్పుడు మీరు హిందూ వాళ్ళు బొందు వాళ్ళు అన్నారు, దాన్ని సోషల్ మీడియాలో పెడితే ఇబ్బంది ఏమొచ్చింది? మైన్సాలో అంత ఇన్సిడెంట్ అయింది, మీరు చూపించలేదు, సోషల్ మీడియాలో రాసినరు, తప్పేముంది? టీఆర్ఎస్ ఆడే 0 సీట్లకు వచ్చింది మైన్సాలో. మొత్తం మీరు అందరూ ఎంఐఎంకి సరెండర్, ఎంఐఎం గెలిపించినారు. అక్కడ నిల్చున్నాయి, రెండే పార్టీలు నిల్చున్నాయి, ఎంఐఎం వర్సెస్ బీజేపీ నిలిచింది. అక్కడ వాళ్ళకి 15 వస్తే మాకు 9 వచ్చినాయి, టీఆర్ఎస్ 0 వచ్చింది, కాంగ్రెస్ పార్టీ 0 వచ్చింది. మరి అక్కడ దానికేం సమాధానం చెప్తారు? సో అట్లా రకరకాలుగా. ఇప్పుడు మీ మంత్రి, నిన్నటిదాకా మీ మంత్రి అని చెప్పుకున్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీలోనే ఫార్వర్డ్ బ్లాక్ ఆఫ్ ఇండియా గెలిచింది. ఇప్పుడు బైన్సాలో ఇన్సిడెంట్ జరిగింది, మీడియా చూపెట్టలేదు, సోషల్ మీడియాలో కొంతమంది పోస్ట్ చేసిండ్రు, అది కూడా తప్పేనా? సోషల్ మీడియాను కూడా నియంత్రించాలి. కేంద్రం ఏం చేస్తుందేమో నాకు అర్థమైతలేదు. నియంత్రించి మరి మిగతా వీటికి వస్తానంట, ఫెడరల్ స్ఫూర్తి ఉండాలంట, రాష్ట్రాలకు ఉండే హక్కుల్ని గౌరవించాలి. కానీ వ్యక్తులకుండే వ్యక్తిగత హక్కుల గురించి ఆయన ఏమైనా సోషల్ మీడియాలో పెట్టుకుంటే మాత్రం అది తప్పు. రేపటి నుంచి తీసుకొచ్చి కేసులు పెడతాం, ఎవరిని వదిలిపెట్టమని బెదిరిస్తున్నారు. అక్కడనే ఆ కాన్ఫ్లిక్ట్ చూడు రిషి గారు, వారు మాట్లాడితే అది రాష్ట్రాల హక్కు అవుతుంది, మీరు మాట్లాడితే మీ వ్యక్తిగత హక్కు కాదు. ఆయన మాట్లాడిన రాజ్యాంగం ఏదైతుందో అదే రాజ్యాంగం మీకు మాట్లాడుకునే హక్కు ఇచ్చింది రిషి గారు. సరే, అది మాత్రం తప్పు పడతా అని చెప్తా ఉన్నారు. సార్, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో సాధ్యమైనంత వరకు స్థానికంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే, ప్రజలు మీరు చరిత్ర తీసుకుంటే 1970 నుంచి ఇందాక గోని ప్రకాష్ గారు చెప్పినారు, 70 నుంచి ఇప్పటిదాకా ఎవరు అధికారంలో ఉంటే జనరల్గా అదే పార్టీ వైపు మొగ్గు చూపినటువంటి సందర్భాన్ని మనం గమనించినాం. అదే అన్నిటికీ కులమానం అని అనుకుంటే, 2014లో మీరు ఎన్నికలు గెలిచే కంటే కొద్ది రోజుల ముందు జరిగినటువంటి ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాన్ని గెలిచింది. మరి 2014 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి కాంగ్రెస్ ఆశించినంత పెర్ఫార్మెన్స్ చేయలేకపోయింది. కాబట్టి ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకు పొంతన ఉండదు. సరే, బీజేపీ ఏంటి పేద కబుర్లు ఎందుకు చెప్తుంది, ఇంత ఖరీదైన ఎన్నికలు చూడలేదు, అసలు వీళ్ళతో మేము డబ్బులతో ఎక్కడ పోటీ పడగలం అని. ఆ మాటకు వస్తే అసలు జాతీయ స్థాయిలో బీజేపీతో డబ్బుల విషయంలో పోటీ పడగల పార్టీ ఇంకోటి ఏమన్నా ఉందా రఘునందన్ గారు? సరే, ఇప్పుడు పార్టీలకు వస్తున్న లక్ష్మణ్ గారు ఇంకా చెప్పారు, నేను ఒక విషయం ఏమంటున్నాను, డబ్బుల విషయం ఒకటి. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చంద్రశేఖరరావు గారు పొందిన శిక్షణ ఏంటంటే, ఆయన వచ్చి ఏం చెప్పేవాడు, ప్రతిసారి ఏం చెప్పేవాడు అంటే, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రాజకీయాలని కాస్ట్లీ చేశాడు, ఓట్లకి నోట్లు పంపించే కార్యక్రమం మొదలుపెట్టాడు అనేటువంటి పదాలు పదే పదే చంద్రబాబును విమర్శించినప్పుడు చంద్రశేఖరరావు గారు వాడినారు. ఇలా దానికి 4 రెట్లు అదే బల్లే చదువుకొని వచ్చిన కాబట్టి ఇంకో 4 రెట్లు ముందడుగు వేస్తా ఉన్నారు ఆయన. నేను డబ్బులు లేకుండా నీతిగా చేసిన, అసలు నేను ఎవరితోటి మాట్లాడలేదు,
మా కొడుకు అయితే పోయి దావోస్లో కూర్చున్నాడు, ఎమ్మెల్యేలు ఎవరు పనే చేయలేదు, జనం వద్దంటే లైన్ కట్టి ఓటేసారు. ఇంత దారుణమైన అబద్దాలను మీడియా ముందుకు వచ్చి నేను ముఖ్యమంత్రిని కాబట్టి నేను మాట్లాడేదంతా మీరు చూపెట్టాలి కాబట్టి నేను మాట్లాడతానని చెప్పినట్టుంది తప్ప ఆయన ఎవరో బజాజ్ చెప్పలేదా? అసలు మాట్లాడనే ఇస్తలేరు. ఈడ నువ్వే మాట్లాడినిస్తున్నావు, ఎవరిని మాట్లాడినిస్తున్నావు? మీడియాని మాట్లాడనీయలేవు, ఛానళ్ళని మాట్లాడనీయలేవు, పేపర్లను రాయనీయలేవు, ప్రతిపక్ష నాయకుల్ని మాట్లాడనీయవు. నువ్వేం చేస్తా ఉన్నావు? మీరు చేసినా మీరు మళ్ళీ జనాలకు చెప్తా ఉన్నారు. ఏమంటున్నారు? రా ఆయన ఏదో బజాజ్ ఉండి ఏందని ఇటు పక్కకు చూసి అడుగుతాడు, ఎవరో బజాజ్ చెప్పిండు అంటారు. ఈ దేశంలో ఉన్న ఆర్థిక విధానాల మీద మాట్లాడితే మరి మీరు నన్ను ఈ దేశభక్తులు అంటారు, దేశద్రోహుడు అంటారు కాబట్టి భయపడుతున్నాడు రాహుల్ బజాజ్. మరి మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? మీరు మమ్మల్ని మాట్లాడితే సహిస్తున్నారా? దయాకర్ రఘునందన్ రావు టీవీలోకి వచ్చి మాట్లాడితే ఆ టీవీ ఛానల్ బంద్ అయిపోతున్నాయి కదా. కనీసం టీవీ ఛానల్ పిలువ కూడా పిలవకుండా చేస్తున్నారు కదా. ఛానల్ పిలువనిస్తలేరు కదా. మీ వంది మాదిరిల చేత కొనిపించి నడిపిస్తున్నటువంటి టీవీ ఛానళ్లలో మీకు అనుకూలంగా మాట్లాడేటోళ్ళని తప్ప మిగతా వాళ్ళని రాణిస్తలేరు కదా. ఇదేం ప్రజాస్వామ్యం అవుతుంది? టీవీ ఛానళ్లలో కూడా మాట్లాడే హక్కు ఇక్కడ ప్రతిపక్షాలకు ఉండొద్దు. కానీ దేశంలో ఎవరికన్నా పరిస్థితి వచ్చిందని మీరు మాట్లాడుతున్నేమో, అమ్మో అన్యాయం జరిగిపోతుంది, అన్యాయం జరిగిపోతుంది అని గగ్గోలు చెప్తావు. బహింస ఇన్సిడెంట్ నువ్వు ఫేర్ ఎందుకు చూపెట్టలేదు నీ మీడియా? కాదు, 85% అభ్యర్థులను పెట్టడమే ఒక విజయంగా భావించిన బీజేపీ ఇవాళ వచ్చిన ఫలితాలతో మేము సంతృప్తిగానే ఉన్నాము, మా ఓట్ షేర్ పెరిగింది, మేము బాగానే ఉన్నాము అని హ్యాపీగా పడుకుందాము, ఏం పర్వాలేదు అనుకుంటున్నారా? ఇదే మీరు సంతృప్తి చెందుతామంటే సరిపోతుంది? లేదు లేదు ఋషి గారు, మేము అట్లా ఎప్పుడు చెప్పలేదు. ఇంకా మేము మా టార్గెట్ ఇంకా 2023కి వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికలు గెలవడం, దానికి కావాల్సింది 35-40% ఓట్లకు పెరగాలి. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని. మేము గ్రాడ్యువల్గా పెరుగుతూ వచ్చినామని నేను మీ గణాంకాలు చెప్పిన, 7-25 చేసుకున్నాం, 20-25 చేసుకున్నాం, మధ్యలో జిహెచ్ఎంసీకి వచ్చేసరికి 30 దాటుతాం, ఇంకొంచెం అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చేసరికి 36-38 వచ్చేస్తాం అనేది మా అంచనా. మేము అది స్లోగా పెరుగుతాం. ఈ మధ్యలో సంబంధం లేదు, ఓట్ షేర్ మాత్రమే చూసుకుంటున్నాం, అసెంబ్లీలో కొడతాం సీట్లు అనేది. సార్ అట్లాంటి మేము త్రిపురలో ఒక ఎమ్మెల్యే లేకుండా మేము మొత్తం అసెంబ్లీ గెలిచినాం కదా సార్ ఋషి గారు. త్రిపురలో మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు మాకు ఒక ఎమ్మెల్యే గారు లేరు, 2% ఫోర్స్ కూడా లేవు త్రిపురలో, కానీ గెలిచినాం కదా పవర్ అట్లా. అందుకని ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కి దయచేసి మిగతా ఎన్నికలతోటి పొత్తు పొంతన పెట్టకండి. బై ఎలక్షన్స్ లో అందరు మంత్రుల్ని పంపించి ఊరికో ఎమ్మెల్యేని పంపించి గెలుస్తున్నారు. బై ఎలక్షన్స్ ని గెలవడం అధికార పార్టీలకు అల్కగైతుంది, ఎందుకంటే అధికారాలు ఉంటారు, అన్ని వ్యవస్థలు మీ చేతిలో ఉంటాయి కాబట్టి. సో గెలిచిన వాళ్ళని అభినందిస్తూనే ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి 1:45 ఉపన్యాసంలో ఒక ఏళ్ళు మదికి చూపే ప్రయత్నం చేసి 4 ఆయనకు ఆయనే చూపించుకున్నాడు. అది బహింసా చెప్పినా, సిఏఏ చెప్పినా, నేను 100% సెక్యులర్ అన్నా, నాకంటే భయంకరమైన హిందువు లేడని మాట్లాడినా, ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నారు? అవే బీజేపీ బలపడతలేనట్లయితే, బీజేపీని ప్రజలు ఆదరించకపోతే, ఇవన్నీ సందర్భ అసంబద్ధమైనటువంటి ప్రేలాపనలే కదా ఋషి గారు. సరే, ఇలా జరిగిన ఎన్నికల ఫలితాలకి బ్రేక్ తర్వాత ఈ సందర్భం ఎన్నికల రిజల్ట్స్ సందర్భంగా సిఏఏ గురించో లేకపోతే ఎన్ఆర్సీ గురించో ఇవన్నీ హిందూయిజం గురించో ఎందుకు ముఖ్యమంత్రి గారు కామెంట్ చేస్తారనేది ఒకటి. రెండోది, బ్రేక్ తర్వాత బీజేపీ గురించి దయాకర్ గారు కామెంట్ తీసుకుంటాను, కాంగ్రెస్ గురించి రఘునందన్ గారు కామెంట్ తీసుకుంటాను. షార్ట్ బ్రేక్. అప్రేషన్లకు జరిగిన ఎన్నికల్లో మున్సిపల్స్ లో తన హవా తన సత్తా మరోసారి టీఆర్ఎస్ చాటింది. అయితే సాధారణంగా ఈ ఎన్నికలు అధికార పార్టీకే అనుకూలంగా ఉంటాయి, మా ఓట్ షేరు పెంచుకున్నాము, సో మా బలం ఏమిటి, ఓట్ కన్సల్టేషన్ ఎలా అవుతుంది, మా ధీమా మాకుందనేది బీజేపీ అంటుంది. కాంగ్రెస్ తన ఓటమికి గల కారణాలు తను కూడా చెప్తోంది. ఇంకా పూర్తి స్థాయిలో విశ్లేషణ చూసుకుంటే దగ్గర గారు, నేను ఇందాక చెప్పినట్టుగా బీజేపీ ఇవాళ తానే ప్రత్యామ్నాయం ఉంటుంది, దాన్ని ఏదో ఒక దశలో కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోక తప్పదా, లేదా ఎప్పటికీ ఒప్పుకుంటుందా? ఇప్పుడు వాళ్ళు ప్రయత్నం చేస్తుండగా ప్రత్యామ్నాయంగా లేరు కదా. ఇవాళ పర్సంటేజ్ చూద్దాం. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఇట్లా ఉంటే రేపు వచ్చే ఎన్నికల్లో ఇంకా మాకు ఎక్కువ రెండు అధికార పక్షాలకు వ్యతిరేకత వచ్చి ఇంకా పెరగవచ్చు కదా, మాకు మేమే 40 దానికి రావచ్చు కదా ప్రతి ఎన్నికలు. ఇప్పుడు వాళ్లకు పోయినసారి 4 సీట్లు వచ్చినాయి కానీ ఓట్ పర్సంటేజ్ మాకు ఎక్కువ వచ్చింది, ఈసారి వాళ్ళకు ఓట్ పర్సంటేజ్ ఎక్కువ వచ్చింది కానీ సీట్లు వాళ్ళకి తక్కువ వచ్చినాయి. సో ఇట్లా మారుతున్న క్రమం ఏంటంటే మళ్ళీ ప్రజలు విపక్షాలకు అధికారం ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళు ఇక్కడ విపక్షంగా ఉన్న అధికార పక్షంతో కలిసే ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు అరే రాష్ట్ర పార్టీ వీళ్ళు రఘునందను మన ఎవరు లక్ష్మణ్ వీళ్ళంతా కొట్లాడుతారు, కానీ మోడీ గారితో ఎక్కడ పంచాయతీ ఉంది ఆయన? ఎప్పుడు ఏదైనా అడిగింది చేస్తానే డైరెక్ట్ పంచాయతీ పెట్టుకున్నాడు. ఇప్పుడు సిఏఏ గురించి మాట్లాడి దాని గురించి మాట్లాడతాను. అది కాదు మీరు ఇప్పుడు టీఆర్ఎస్ ను బీజేపీ కలిసి ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? ఎప్పుడు చెప్పలేదు నేను పింక్ లోటస్ బంధాన్ని. వీళ్ళ కొట్లాటను వేరు, వీళ్ళ కొట్లాట 2014 ముందు కాదు, 2018 ముందు కాదు, 2018 తర్వాత. నే ఒకవేళ కనుక బీజేపీకి ఎన్నోసార్లు కూడా చెప్పిన నిజాయితీగా వాళ్ళు వ్యతిరేకించే పరిస్థితి ఉంటే
గతంలో పెట్టిన కేసులునే జరుగుతున్న అవినీతి చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఎక్కడ కూడా ఎలాంటి బేసిజాలు లేకుండా, ఎలాంటి జర్క్ లేకుండా నడుస్తుంది అక్కడ. అంటే ఏంటి అది, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కొన్ని రాష్ట్రాలకే పరిమితమై ఉంటాయా, అన్ని రాష్ట్రాల్లో అవినీతిని ఏమైనా చూస్తాయా? ఇదే కదా మనకు ప్రామాణికం. ఎస్, ఇక్కడ బీజేపీ రాష్ట్ర స్థాయిలో బలపడాలని వీళ్ళు కొట్లాడే కొట్లాట నేను రాజకీయంగా చూస్తా, బట్ వాళ్ళ పెద్ద బాస్ ఏం చేస్తుండే ఈయనకు సంబంధించి మొన్ననే అమిత్ షా గారు ఒక స్టేట్మెంట్ చూసిన, అది ట్రూ ఆర్ నాట్ నాకు తెలుసుకోవాలి. మీరు కేసీఆర్ ను మాత్రం ఇప్పుడే ఏమనకండి అన్నట్టుగా ఒక వార్త చూసిన నేను, అది తను అన్నాడా లేకపోతే ఇన్సైడ్ వచ్చిన వార్త బయటకు వచ్చిందో నాకు తెలియదు, కానీ వేల కోట్ల అవినీతి జరుగుతుందని బీజేపీనే అన్నది కదా ఇక్కడ రాష్ట్ర పార్టీని. అమిత్ షా గారు కూడా గతంలో వరంగల్లో వచ్చినప్పుడు కూడా అన్నారు కదా, ఈ అవినీతికి సంబంధించి ఇక్కడ చిన్న దాఖలాలు కూడా దొరకట్లేవా తెలంగాణలో, నాకు అర్థం కావట్లేదు. సరే మేము ఎఫ్ఐఆర్ చేయలేదు బట్ కేసు పుటానై ఉన్నది, సహారాది కానీ మిగతా సిబిఐ కేసులు ఉన్నాయి, బట్ కంటిన్యూటీ గవర్నమెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉండే, తీసుకోవట్లే. బీజేపీ అధ్యక్షుడు అంటారు, ఇప్పుడు ఇప్పుడు అన్నారు మొన్న అసెంబ్లీలో ఎన్నికల్లో కానీ లేకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ టీఆర్ఎస్ ములాఖత్తు మిలాఖత్ ఎన్నికలు అంటారు ఆయన, మొన్న కూడా నా ఇంటర్వ్యూలో కూడా నేనేమంటున్నా అండర్స్టాండింగ్ పాలిటిక్స్ చేస్తాయి భయపడి. ఒక పరిస్థితి అట్లా ఉంటుంది రిషి, నేనేమంటున్నా ఎగ్జాంపుల్ నేను అంట, పాలేరు బీజేపీ ఐడియల్ గా ఉండి నిరంతర ప్రత్యర్థి కదా, కక్షిదారులాగా ఉండే కాంగ్రెస్ బీజేపీలు కదా, ఆడ మానవత్వంతో కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు సహకరించింది కదా, ఎందుకు అది హ్యూమినిటేరియన్ గ్రౌండ్స్ అక్కడ, అది వేరు, అట్లాంటివి వేరు. వేరాజ్ ఇక్కడ నిజంగా తలపడే, ఇప్పుడు మా దాంట్లో కొంతమంది కోవట్లు ఉన్నారు ఎవరు అని అంటారు కానీ వాడిని ఎవడో నాకు చెప్పరు, వాడిని దొరికితే వాడిని తందామంటే కూడా దొరకట్లేవు, మాకు సాక్ష్యాలు దొరకట్లేవు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత నష్టం కాదు, ఇంత నష్టపోయినాక కూడా మేము టీఆర్ఎస్ని ప్రేమిస్తామా? మమ్మల్ని నిలబెట్టి ఓడగొట్టిండ్రు ఇదే ఈవీఎం సెంటర్లలో ఈ ప్రభుత్వమే, అట్లాంటప్పుడు కూడా మేము వేరు చేస్తామా? సరే ఎవడో ఏమో చేసిండారంటే వాడేదో వాడిని స్వార్థపరం కొరకైతే నాకు తెలియదు, కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ రెండు ఇటుతో ఇటు బీజేపీతో అటు టీఆర్ఎస్ పార్టీతో తలపడుతున్నాం మేము. ఒక్కొక్కసారి వాళ్ళ మంత్రులు వచ్చి వీళ్ళు పొగిడిపోయినప్పుడు వీళ్ళకి ఇబ్బంది అవుతుంది, కానీ ఆ పొగడతల వెనక ఉన్న తాత్సారం ఏందని రాష్ట్ర పార్టీని అడిగితే వాళ్ళు ఎప్పుడు కిమ్మనకుంటూ ఉన్నారు. సరే నేనంటున్నా రాజకీయాల కొరకు కొంతమంది సానుకూలంగా వ్యవహరించి ఉండొచ్చు కాక, కానీ కాంగ్రెస్ పార్టీగా ఎప్పుడైనా టీఆర్ఎస్ పార్టీని ఈ క్షణంలో అంటే ఈ సందర్భంలో ఎప్పుడైనా దాన్ని ప్రేరిత చేసే పరిస్థితి ఉంటుందా? మీ వాళ్ళు కొంతమంది అన్నారు బ్రహ్మాండంగా ఉన్నాయి భోజనాలు, ఇప్పుడు ఇంకొకటి యా ఏంటిది మేము పెట్టిన పథకం అంటే ఇగో ట్రోల్ ఎట్లుంటుంది తెలిసేదా, నేను మొన్న చూసిన పాకిస్తాన్ ప్రేమిస్తా అనేది ట్రోల్ ఎట్లుంటుంది, అంతవరకే కట్ చేసి పెట్టినట్టే ఉంటుంది, కట్ పేస్ట్ కాపీ అన్నట్టుగా అట్లా చేసిండు. కానీ అది ఎవరి పథకం, 5 రూపాయల భోజన పథకం? మీరే ప్రత్యామ్నాయం అంటారు టీఆర్ఎస్ కి? ప్రత్యామ్నాయం కాదు, రేపు తెలంగాణలో అధికారంలోకి రాబోతున్న పార్టీగా మేము చెప్తున్నాం డెఫినెట్ గా, వీళ్ళ యొక్క అంటే రేపు అధికారంలోకి రాబోతున్న పార్టీగా, రేపు అధికారంలోకి రాబోతున్న పార్టీగా వాళ్ళిద్దరు కలిసినా, పింక్ లోటస్ కలిసినా, ఇంకో పాండొచ్చి చేరినా, ఎక్కడ కూడా రేపు వీళ్ళు ఉంటారనే ఆశ ఆ భ్రమల్లో బతకనియండి అప్పటి వరకు, ఎందుకంటే 4 సంవత్సరాలు ఉన్నాయి. ఎవరు భ్రమల్లో ఉన్నారు, ఈ పింక్ లోటస్ బంధం ఏమిటి? సరే అప్పట్లో 2018 ఎన్నికలకు ముందు నేను కూడా మీడియాలో మిమ్మల్ని మీతో పాటు అడిగాను, ఏమిటి మీరు పైకి ఏదో ఇక్కడ కొట్టుకున్నట్టు ఉంటారు, అక్కడ నుంచి వచ్చి వాళ్ళు పొగుడుతారు, వీళ్ళు బ్రహ్మాండంగా ఉందంటారు, కానీ అదేదో కాస్త మార్పు వచ్చింది 2018 టీఆర్ఎస్ గెలిచిన తర్వాత, మీరు చాలా సీరియస్ గా తెలంగాణ మీద ఫోకస్ పెట్టామన్న తర్వాత, కానీ ఏం లేదు ఇంకా మీ బంధం దృఢంగానే ఫెవికాలేసి అతికించినట్టుందంటారు దయాకర్. సరే ఇప్పుడు సిద్ధు వచ్చి పొగిడిపోయినాడు, రేవన్న వచ్చి పొగిడిపోయినాడు, అవి మిత్రుడు దయాకర్ కనబడకపోతే నేనేం చేయలేను, వాళ్ళు కూడా కాంగ్రెస్ మంత్రులే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలోంచే వచ్చిండ్రు, ఓహో ఆహా అని పొగిడిపోయినారు, మరి వాళ్ళ మంత్రులే, తర్వాత ఏం జరిగిందో వాళ్ళే విన్నారు. దేశంలో కాంగ్రెస్ ఢిల్లీ నుంచి మొదలుకుంటే గల్లీ దాకా లేకుండా పోతా ఉంది, ఏ రాష్ట్రం అన్నా తీసుకోరు మీరు, సొంతంగా అన్ని స్థానాలకు పోటీ చేసే పరిస్థితి కాంగ్రెస్ కోల్పోయింది, ఆఖరికి ఉత్తరప్రదేశ్లో కూడా కోల్పోయింది, మీకు 2 స్థానాలు ఇస్తాం పట్టుండ్రే అని చెప్పి 2 ప్రాంతీయ పార్టీలు కలిసి వీళ్ళకి 2 స్థానాలు వదిలిపెట్టే పరిస్థితి తెచ్చుకోరు. బీహార్ అట్లే వచ్చారు, ఢిల్లీ అదే పరిస్థితి వచ్చారు, మహారాష్ట్రలో అట్లే ఉన్నారు, కర్ణాటకలో తోక పార్టీ కనిపోయినారు, అసలు ఏడలేరు సార్. 2004 ఎట్లయితే కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి ఎలక్షన్స్కి పోయినాయో, 2023 వచ్చేటువంటి ఎన్నికల్లో ఆన్ రికార్డులో ఫ్రాంక్గా చెప్పిపోతా ఉన్నారు రిషి గారు, ఇదే జరుగుతుంది. కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎంఐఎం ఈ 3 పార్టీలు కలిసి భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకి లేదా జమిలీ ఎన్నికలకి ఈ రాష్ట్రంలో ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తాయి రిషి గారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎంఐఎం కలిసి పోటీ చేస్తాయి. ఆ రోజు ఎంఐఎం కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేసే పరిస్థితిని ఆ పార్టీ కోల్పోతుంది, ధైర్యాన్ని కోల్పోతుంది మానసికంగా. కాబట్టి ఎంఐఎం కాంగ్రెస్ టీఆర్ఎస్ 3 కలిసి
భారతీయ జనతా పార్టీ మీద ఈ రోజు బయన్సాల ఎట్లయితే పోటీ చేసిరో రేపు గట్లే పోటీ చేసేటువంటి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ సొంతంగా పోటీ చేసింది? ఏడ గెలుస్తా ఉంది? తమిళనాడులో గెలుస్తుందా? కేరళలో గెలుస్తారా? ఏడుంది వాళ్ళు సొంతంగా. బీహార్లో సింగిల్ డిజిట్లో ఉన్నారు, ఉత్తరప్రదేశ్లో సింగిల్ డిజిట్లో ఉన్నారు. ఏ రాష్ట్రంలో ఉన్నారని రిషి వాళ్ళు? ఏ రాష్ట్రంలోనే వాళ్ళు ఒంటరిగా పోటీ చేస్తున్నారా? మహారాష్ట్రలో ఏముంది? ఎవరితోటి అయితే ఏంది? సేమ్ చంద్రశేఖరరావు పాలసీ చేసుకున్నారు వాళ్ళు మహారాష్ట్రలో. కర్ణాటకలో ఏం చేసారు మీరు? చంద్రశేఖరరావు గారి కంటే ఎక్కువ పథకాలు ఇచ్చి, ఫలితాలు ఇచ్చి, ఆహిందా స్కీములు తీసుకొచ్చి దళితుల్ని, బీసీలని, మైనార్టీలు అందరినీ కలుపుకున్నటువంటి సిద్ధరామయ్య గారిని కూడా వెనక్కి నెట్టేసి మీరు మామూలుగా ఎవరు వెనకాలలో నిలిచిపోవాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. సో యు డోంట్ హ్యావ్ ఏ ప్రాపర్ లీడర్ టు రన్ ద పార్టీ. ఢిల్లీలోనే మీకు నాయకత్వం లేదు కాబట్టి గల్లీలో ఎక్కడ ఉంటుంది? ఢిల్లీలో బలంగా ఉంటేనే కాంగ్రెస్ గల్లీలో బలంగా ఉంటుంది. ఢిల్లీలో కనబడకపోతే గల్లీలో ఎవరు వింటారు సార్ వాళ్ళు? ఒకరినొకరు మాట వింటారా? అక్కడ ఎన్నికల ఫలితాలు వస్తలేవు పంచాయతీలు మొదలు పెడుతున్నారు. అగ్రకులం ఇట్లా, ఈ కులం అట్లా, ఆ కులం అట్లా. దయాకర్ తిన్నది కంఠ శోషణే కావచ్చు. ఆ విషయానికి వస్తే దయాకర్ రాష్ట్రాలు వేరే అయి ఉండొచ్చు, కానీ అక్కడ ఏం లేదు అంటున్నా. కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు అందరు కూడా టిఆర్ఎస్ పార్టీతో తెలంగాణలో కూడా ములాఖతే ఉన్నారు. నేను స్వయంగా చెప్పదలుచుకుంది, ఉన్నది నాటి చెప్పదలుచుకుంది. వారు ప్రస్తావించారు కాబట్టి పాలేరునే ప్రస్తావిస్తాను నేను. పాలేరు ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు గౌరవనీయులు కేటీఆర్ గారు ఒక మాట అన్నారు. ఏమన్నారు? ఆ రోజు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే పిసిసి ప్రెసిడెంట్. నువ్వా ఉత్తమ్ కుమార్ రెడ్డి మా గురించి మాట్లాడేది? కారు బానెట్లో 2 కోట్లు తెచ్చి పట్టపగలు దొరికిన దొంగవు నువ్వు. నీ మీద కేసు ఉన్నది. ఈ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఆగుతున్నా. ఈ ఎన్నికల కోడ్ అయిపోయినాక నీ సంగతి చూస్తా అని బెదిరించారు. బెదిరించిరా? బెదిరియలేదా? పాలేరు అయిపోయిందా? తర్వాత అసెంబ్లీ అయిపోయిందా? తర్వాత పార్లమెంట్ అయిపోయిందా? కేసీఆర్ గారు కూడా అసెంబ్లీలో మాట్లాడారు రిషి గారు, మీకు గుర్తుండాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పట్టుకొని బాగా మాట్లాడుతున్నారు. గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉండి నువ్వు చేసిన కుంభకోణం మీద సిఐడి నాకు 900 పేజీల నివేదిక ఇచ్చింది. అసెంబ్లీలో పెట్టమంటావా? చర్చకు దమ్ముందా? కాంగ్రెస్ కి మాట్లాడతారా? తెప్పిమంటారా అసెంబ్లీకి? అందరికి పంచమంటారా అని అడిగిండు. ఏది సార్ మరో సిఐడి నివేదిక? అదే ఉత్తమ్ కుమార్ రెడ్డిని పాలేరు తర్వాత కంటిన్యూ అయ్యిండు, అసెంబ్లీ తర్వాత కంటిన్యూ అయ్యిండు. అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలవడానికి టిఆర్ఎస్ లోపాయికారు ఒప్పందం చేసుకుంటుంది. ఆ తర్వాత పార్లమెంట్ లో ఆయన గెలవడానికి అడ్రస్ లేని వాడిని తీసుకుపోయి ఆడబెడతారు, పెట్టి ఇంకా జోకులు వేస్తారు. నువ్వు నాకు 100 కోట్లు ఇవ్వాలి నరసన్న, కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు నేను నీ దగ్గర 100 కోట్లు తీసుకొని బీఫామ్ అమ్మినా అని చంద్రశేఖరరావు గారు నల్గొండలో చెప్తారు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆడెట్ల గెలుస్తూ వస్తున్నారు? ఎమ్మెల్యే ఎట్లా గెలిచిండు? ఎంపీ ఎట్లా గెలిచిండు? అంటే ఇది రెండు మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో నడుస్తూ ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద పోటీలో పెట్టిన ఎమ్మెల్యే ఎవరు? ఎంపీ ఎవరు? మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ఎంపీ గారి మీద పెట్టింది ఎవరు? కాబట్టి ప్రజలకు క్రిస్టల్ క్లియర్ కనబడతా ఉంది. గులాం నబీ ఆజాదులు, గులాం నబీ ఆజాదులు, దిగ్విజయ్ సింగులు వాళ్ళు ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నా, దాకా ఆవేశపడొద్దని చెప్తా ఉన్నా. మీ పిసిసి ప్రెసిడెంట్ చంద్రశేఖరరావు చెప్పినోడు అవుతాడు తప్ప వేరేవాడు ఎవరు కూడా మీకు పిసిసి ప్రెసిడెంట్ గా చిత్రం అండి. అదే జరుగుతుంది కాదు ములాఖాత్, దాకా కూడా తెలుసు మైక్ తీసేస్తే మైక్ ఉంది కాబట్టి. అధ్యక్షుడు చెప్పినట్టు కాంగ్రెస్ పిసిసి చీఫ్ ఉంటారా? కాంగ్రెస్ టిఆర్ఎస్ ఎంఐఎం కలిపి రేపు బీజేపీకి భయపడి బీజేపీని ఓడించడానికి రేపు పోటీ చేస్తాయి. చాలా కొత్త విషయాలు చెప్పారు రవీంద్ర గారు. అయితే విచిత్రం ఏంటంటే ఎంఐఎం మాకు వదిలేసినట్టేనా, టిఆర్ఎస్ మాకు వదిలేస్తున్నట్టేనా, అంటే మీరు ఉంచుకోవట్లేరా? అర్థమైందా? ఇప్పుడు వాళ్ళ తాను ముక్కల్ని వదిలేయబోతున్నట్టు రఘునందన్ గారి వల్ల నాకు తెలిసింది. నేను ఎన్నిసార్లు చెప్పినా మళ్ళా ఊకే చెప్పిస్తారు. మోడీ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పోటీ చేస్తుంది, తర్వాత కేసీఆర్ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ. ఇప్పుడు ఈయనకు ఎక్కడనో ఒక్కడ రావాలి కదా, బయసారి తెప్పించిండు సచ్చిండు, టిఆర్ఎస్ చచ్చి అలా గెలిపించిండ్రు. మాకు ఒకటి రెండు రావద్దా ఎట్లా అని ఇదంతా ఒకటైతే నేనేమన్నా క్లియర్గా చెప్పిన, అద్దంకి దాయకర్ అవినీతి చేసినా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అవినీతి చేసినా, ఇంకా ఎల్లయ్య కాంగ్రెస్ పార్టీ అయినా టిఆర్ఎస్ పార్టీ అయినా అవినీతి అవినీతే కదా. అవినీతి చేసినోడు అవినీతి పరుడవుతాడు కదా. అది అరెస్ట్ చేసే బాధ్యత కేసీఆర్కు ఉన్నది. కేసీఆర్ అవినీతి చేస్తే వాళ్ళకి ఇంక ఇమ్మీడియట్గా కదా తీసి, ఇప్పుడు ఏది ఇప్పుడు జగన్ గాక ఆడ పిలిపిస్తున్నట్టుగా ఇట్లా అవుతుంది కదా రేపు. అది ఎందుకు చేయట్లేదు అంటున్నా నేను. ములాఖాత్ అవుతున్నా రేపు తన అవసరం కొరకు, నీ ఒత్తిడితో నాకా వస్తుందో నాకు తెలియదు ఇంకా. అది ఇప్పుడు నేను ప్రిడిక్ట్ చేయలేను, ఎందుకంటే ఈ సిఏఏ ఎన్పిఆర్ అనేది ఎంఐఎం వాళ్ళ బంధం కొనసాగాలంటే డెఫినెట్గా వాళ్ళు ఈ ఎంఐఎంకు సపోర్ట్ చేయాలి కాబట్టి బీజేపీతో తెగదించులు చేసుకుంటారేమో. ఈ పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో మేము బీజేపీతో పోరాడుతున్నాం కాబట్టి వాళ్ళు ఏమైనా మాకు అనుకూలంగా మారుతారో లేదో నాకు తెలియదు. కానీ ఒక రకంగా నేను అంటున్నా, అవినీతిని ప్రోత్సహించాల్సిన అవసరం అయితే బీజేపీకి లేదు కదా. అవినీతిని సహించడు కదా మోడీ అయితే, ఎందుకు ఈ అవినీతిని సహించాల్సిన పరిస్థితి వచ్చింది? ఇప్పుడు కేసీఆర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద కామెంట్స్ తప్ప యాక్షన్స్ ఎందుకు లేవు అనే పాయింట్ తో పాటుగా టిఆర్ఎస్ అవినీతి మీద బీజేపీ ఎందుకు ఊరికే చూస్తూ? నేనేమంటున్నా, ఒకవేళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అవినీతి చేసి ఉంటే గిన్ని రోజులు ఆగుతారా వాళ్ళు?
ఎందుకు ఆగుతుండ్రు? వాళ్ళు కేవలం ప్రచారం కొరకు, ప్రచారం ప్రచారం చేసుకోవడానికి. చాలా బాజాప్తా అయినారు. నీకు దమ్ముంటే రేపే అరెస్ట్ చేయమని ఉత్తమ్ అన్నారు. మీరు చూడండి ఒకసారి స్టేట్మెంట్స్. నీకు కేటీఆర్ జర బచ్చక్యాలు ఉన్నది నీ దగ్గర, నీకు దమ్ము ఉంటే రేపు అరెస్ట్ చేసుకో అన్నాడు కదా. చాలా క్లియర్ ఎదురుగా ముందే అన్నాడు. ఆయన అన్నదానికి ప్రతిగా నేను గిట్లాటానికి భయపడుతోంది కాదని చెప్పి అన్నారు. నేనేమంటున్నా, మనుషుల మధ్యన సారూప్యత లేదు, ఆయా పార్టీలో ఉన్న నాయకుల మధ్యన సమన్వయాన్ని మనం అనుకూలంగా కాకుండా పార్టీగా విధానపరంగా మేము సీరియస్గా బీజేపీని ఎట్లా చూస్తున్నామో టీఆర్ఎస్ని ఎట్లే చూస్తున్నాం. కానీ మీకు నిజంగా వ్యతిరేకత అక్కర్లేదు, అక్కసు అక్కర్లేదు. ఊరికనే వాళ్ళ మీద మన్నెత్తిపోయాల్సిన అవసరం లేదు. ఆ కాళేశ్వరం అవినీతి నుంచి మొదలు పెడితే, మిషన్ భగీరథ అవినీతి నుంచి మొదలు పెడితే, ప్రతి ఒక్క అంశంలో మీరిచ్చిన 2020కి ఇల్లు లేని పేదలు ఉండొద్దని మీరు అనుకున్న మీ ప్రోగ్రామ్కి ఇచ్చిన పైసలు కూడా తను వాడుకోవట్లే. ఎందుకని ఏ రోజు ఒక్కరోజు కూడా మోడీ అడగలేదు, ఈ పార్టీ ఇక్కడ కూడా పోరాడే పరిస్థితి లేదు. అది నేను అంటున్నా ప్రకాష్ గారు, మీరు నేను చెప్పిన తర్వాత ఒకటే లైన్. ఇప్పుడు చంద్రశేఖరరావు గారు అవినీతి చేస్తా ఉన్నారు, ఎవరు కొట్లాడుతూ ఉన్నారు? చంద్రశేఖరరావు గారు చేస్తున్న అవినీతి మీద మేమే కొట్లాడుతున్నాం కదా, మీరు కొట్లాడతలేరు కదా. ఒక కాగితం తెచ్చిరా, ఒక కేసు పెట్టిరా, ఒక కేసులో మీరు ఇన్వాల్వ్ అయ్యి కొట్లాడిరా, కాళేశ్వరం మీద మీరు ఏమైనా కొట్లాడిరా, దేని మీద కొట్లాడుతా ఉన్నారు? అధికారంలో ఉన్నారు, కొట్లాడుతున్నాం మేము అధికారంలో ఉన్నాం కాబట్టి. అధికారంలో ఉంటే అన్లెస్ అండ్ అంటిల్ దేర్ ఇస్ సమ్ ప్రూఫ్, నీ దగ్గర ఒక కేసు రిజిస్టర్ కాకుండా ఎవరిని పెడతా అరెస్ట్? మీ దగ్గర ఏం ఆధారాలు లేకుండా మీరు మాట్లాడుతున్నారా? లేదు, నేను అందుకని చెప్తా ఉన్నా. మియాపూర్ భూమి లేచింది మేమే, కొట్లాడుతుంది మేమే, కాళేశ్వరం మీద వేసింది మేమే. మా దగ్గర ఉన్నప్పుడే వేసారు నాగం జనార్దన్ రెడ్డి గారు పంపుల విషయం లోపల. కొట్లాడుతుందంతా మేము, ఫైట్ చేస్తుంది మేము, ఎఫ్ఐఆర్ చేయించే ప్రయత్నం మేం చేస్తా ఉన్నాం. అది జరిగిన తర్వాత కదా అరెస్ట్ అనేది. ఎఫ్ఐఆర్ లేకుండా అరెస్ట్లు ఉంటాయా? ఎట్లా చూడాలి ప్రకాష్ గారు, అంటే ఎవరి బంధాలు ఎలా ఉన్నాయి, దృఢంగా ఉన్నాయా, బలంగా ఉన్నాయా, బలహీనంగా ఉన్నాయా, ఎలా మారుతాయి, ఏంటి కన్ఫ్యూజన్ వ్యవహారం? ఒకటి రఘునందర్ గారు అంటున్నారు, ఇవన్నీ కాళేశ్వరం మీద వేశాను, తర్వాత ఇంకా భూముల మీద ఇష్యూస్ చెప్పారు. వెరీ క్లారిటీ. ఇప్పుడు వారు ఎస్సనంటే రికార్డెడ్గా నేను ఇప్పుడు ఒక 1 అవర్లో వారికి కాపీస్ ఇస్తాను, ఈఎస్ఐది కానీ ఓకే, తర్వాత సహారాది కానీ ఎంత క్లారిటీగా ఉందో. ఓకే, ఈవెన్ సిబిఐ ఈయన ముఖ్యమంత్రిగా ఉండగా వారికి తెలియంది కాదు, నేషనల్ పేపర్స్లో దాదాపు ఒక 5-6 పేపర్స్లో కూడా వచ్చాయి. ముఖ్యమంత్రిగా ఉండగా స్వయంగా ఒక టీం వచ్చి డేట్తో సహా ఉంది నా దగ్గర, ప్రగతి భవన్ వెళ్ళి అతన్ని 3 అవర్స్ ఇంట్రాగేషన్ చేసింది. తర్వాత మళ్ళీ ఏదైతుందో వీళ్ళు ఢిల్లీకి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకంటే హెడ్ వాళ్ళు ఒక ఇద్దరు వచ్చి ఏదైతుందో, ఇక్కడ లేకపోతే అపాయింట్మెంట్ తీసుకుని ఏదైతుందో ఎర్రవెల్లి క్షేత్రాన్ని కూడా పోయినరు. అది ఎందుకు ఓపెన్ చేస్తారండి? ఇవన్నీ ఎందుకు కేసులండి? క్లారిటీ ఉందండి దాంట్లో. డైవర్ట్ అవుతుంది పాయింట్ ఏంటంటే, ఎవరు ఎవరితో కలిసి ఉన్నారు అనేది. ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటేన బీజేపీ అంటారు, బీజేపీ టీఆర్ఎస్ ఒకటేన కాంగ్రెస్. నాకున్న పరిజ్ఞానంలో మాత్రం సార్, కాంగ్రెస్ టీఆర్ఎస్ ఏదైతుందో ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఏదైతుందో ఎవరో కాంప్రమైజ్ అంటే నేను నమ్మను. 1, 2, బీజేపీకి ప్రత్యానమంగా ఏం చెప్పాడో, దేశంలో ఒక ప్రత్యానం కోసం అన్ని రాష్ట్రాలు తిరిగి నేను ఏదైతే ఒక మీటింగ్ పెడతాను, ఒక టీం పెడతాను, ఒక టీమును కూడా ఆల్రెడీ అపాయింట్ చేసుకున్నాడు. కేశవరావు యాదవ్ రెడ్డి ఇప్పుడు బయటకు వెళ్ళారనుకోండి, సంతోషిని రాజ్యసభ చేసినప్పుడు ఎందుకు చెప్పాడు రాజ్యసభ చేయడము, నేను అన్ని రాష్ట్రాలు తిరుగుతా గనక. ఇది 2001లో కూడా చెప్పాడు, వీరిద్దరికి బాగా తెలుసు. 2001లో కాంగ్రెస్ ప్రథమ శత్రువు ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు నేను ఏ పరిస్థితిలో కాంగ్రెస్తో ఈ రాష్ట్రాన్ని కానీ ఏదైతుందో నాశనం చేసింది, 2 ఉద్యమాలను అణిచివేసింది, 69 ఉద్యమం కానీ 72 జయాంధ్ర ఉద్యమం కానీ. అటువంటి పార్టీతో దేశంలో ఒక నేషనల్ ఫ్లాగ్ పెట్టాడు. నరేంద్ర గారి ఇంట్లో ఏపీ భవన్ దగ్గరనే ఉంటుంది, మెరిడిన్ హోటల్ ముంగట్లేదు, బిగ్ హౌస్. దాంట్లో ఒక పార్టీ పెట్టి జెండా ఒక ఆవిష్కరణ చేసి ఒక రూపం తెచ్చి అన్ని దేశంలో ఉండే ప్రాంతీయ పార్టీలు ఏవైతే చిన్న రాష్ట్రాలు కావాలంటారో 150 పోటు చేసి 50 గెలుస్తారు. చివరికి ఏదైతుందో తను కాంగ్రెస్ తోటి ఎన్ని నెలల ముందుగా నెగోషియేట్ చేశాడో అందరికి తెలుసున్నదే. బహిరంగంగా బస్ యాత్ర చేస్తా ఉంటే గులాం నబీ గిట్ట టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటారా లేదా అని చెప్పి కూడా ఏదైతే ఉందో ప్రదర్శన చేసిన సంగతి కూడా మనం అందరం చూసాము, అన్ని పత్రికల్లో టీవీలో వచ్చాయి. ఈ రోజు బీజేపీతో ఆయన ఏ పరిస్థితిలో డిఫర్ కాడు, గతంలో 2001లో చూసిన కాంగ్రెస్ తోటి కలిసిన సంగతి, దేశమంతా తిరిగేదైతుందో మొత్తము ప్రత్యామ్నాయము ఫెడరల్, అసలు బీజేపీ కాదు ఈ 70 ఏళ్ళకెళ్ళి ఈ దేశాన్ని నాశనం చేసింది బీజేపీ కానీ జనతా గానీ జనసంఘం కానీ ఎవరైనా నేను ఒక్కనే ఉద్ధరిస్తాను. ఎందుకు చేయడంటే కాంక్రీట్ గా క్లారిటీగా ఈ కేసులు ఉన్నాయి. తర్వాత ఆయన రాష్ట్రపతి ఎలక్షన్ లో సపోర్ట్ చేశాడు,
ఉపరాష్ట్రపతి ఎలక్షన్ లో సపోర్ట్ ఇచ్చాడు, రాజ్యసభలో ఏదైతుందో అది చేశాడు, తర్వాత నోట్ల రద్దు మీద చేశాడు. ఎవ్రీ ఇష్యూలో ఈ సపోర్టెడ్, ఎవ్రీ ఇష్యూలో సపోర్టెడ్. అతను కలిసిండా కలవదా ములాఖాత్ అని కాదు, ఏ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం తోటి బీజేపీ తోటి కన్ఫంట్రేషన్ పెట్టుకోడు. వన్, నెంబర్ టూ, ఈ రోజు ఏదైతుందో దేశంలో బీజేపీ గనుక వ్యతిరేకత వస్తే కాంగ్రెస్ కు 2004లో ఎలాగైతే 149 సీట్లు మాత్రమే వచ్చి ఎలాగైతే యూపీఏ ఫామ్ చేసిందో ఖచ్చితంగా ఏదైతుందో 4-5 రాష్ట్రాలు అప్పుడు కేరళ వాళ్ళు సెంతే, బెంగాల్లో చిన్నపాటే, 89 తర్వాత ఓడిపోయిన తర్వాత బీహార్లో కానీ యూపీ కానీ చిన్నపాటే. కానీ ఏదైతుందో ఎక్కడైతే బీజేపీ ఉందో బీజేపీ ఉన్న స్టేట్స్ లో కాంగ్రెసే, ఇంకొక థర్డ్ ఫోర్స్ లేదు అక్కడ ఫైట్ లో. ఖచ్చితంగా రేపు 145-150 వచ్చినా కూడా బీజేపీ కనుక వ్యతిరేకత వస్తే మళ్ళీ 150 వచ్చినా 2004 లెక్కల ప్రభుత్వం ఫామ్ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ చచ్చిపోదు, కాంగ్రెస్ ఏదైతే ఉందో 20-30 సీట్లు వస్తాయి రేపు అనే జార్ఖండ్ కానీ మహారాష్ట్ర చిన్నపాటేనా, రేపు జరగబోయే బీహార్ గానీ బెంగాల్ గానీ ఢిల్లీలో ఆపొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కేసీఆర్ గారు ఉన్న సిచ్యువేషన్, కేసీఆర్ గారు తనకు అపోజిషన్ గా కాంగ్రెస్ ఉండాలి అని కోరుకోవడానికి ఎట్లా చూడాలి అంటే, అది బీజేపీకి భయపడ లేకపోతే బీజేపీ నిజంగా బలపడుతోంది అని రఘునందన్ గారు అన్నట్టుగా ఓట్ చేయించుకుంటారు. ఇక్కడండి రేపు వ్యతిరేకత భావం వస్తే, ఇక్కడ కూడా కేసీఆర్ వ్యతిరేకం వస్తే కాంగ్రెస్ ను తీసివేసేయడానికి అవకాశమే లేదు. నేను బీజేపీ పర్సంటేజ్ ఓట్లు నేను కాదనడం లేదు, కానీ ఏదైతుందో గ్రాస్ రూట్ లెవెల్లో ఓల్డర్ జనరేషన్ కానీ ఓటు బ్యాంక్ కానీ ఏదైతుందో, ఇక్కడ తెలంగాణలో కూడా మైనార్టీ ఇస్ ఎ బిగ్ ఫ్యాక్టర్. కేసీఆర్ కనుక వ్యతిరేకత వస్తే మైనార్టీ ఓట్లు ఏదైతుందో ఆ ట్రెండ్ ఏదైతుందో మనం 70 చూసాము, దేశమంతా కాంగ్రెస్ పార్టీ ఏమైంది, మధ్యప్రదేశ్ 8 రాష్ట్రాలు ఒకటే సీటు గెలిచాది, చిందర్వా ఇది మన ఇప్పుడు చీఫ్ మినిస్టర్ కమల్నాథ్ ఒకటే గెలిచాడు. అలాగే అయితే 70 చూసాం ఆంధ్రప్రదేశ్ గారు, ట్రెండ్ వచ్చిందంటే ఏదైతుందో ఓటు బ్యాంక్ ఏదైతుందో ముస్లింకి ఏదైతుందో కాంగ్రెస్ ఏం వ్యతిరేకత కాదు. ఇక్కడ ఓవసీ అనేది కొంతనే ప్రభావితం చేయగలుగుతాడు, ముస్లిం ఓటు ఖచ్చితంగా కాంగ్రెస్ కు టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది కేసీఆర్ వ్యతిరేకత వస్తే. తో ఆ పరిస్థితులు అవుతుంది, ఇక్కడ కాంగ్రెసే ప్రత్యామ్నాయం కానీ బీజేపీ అనేది నేను అనుకోవడం లేదు అని మీరు అనుకోవట్లేదు. ఇదే విషయం బ్రేక్ తర్వాత మాట్లాడదాం. అలాగే సీఏఏ మీరు డైరెక్ట్ గా కామెంట్ చేశారు, 100% తప్పుడు నిర్ణయం చట్టం, సుప్రీం దీన్ని సుమోటోగా కొట్టిపారేయాలి తీసుకున్నాను, దాని గురించి రవీంద్ర గారితో మాట్లాడదాం. అలాగే కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎంఐఎం కలయికతోనే నెక్స్ట్ ఎన్నిక జరుగుతుందనే కాన్ఫిడెన్స్ ఏమిటని చెప్పిన దాని గురించి కూడా మాట్లాడదాం. సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపించాయి, ఇదే రకమైన పరిపాలన తెలంగాణ ప్రజలకు అందిస్తూనే వెళతాము, వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాం, ఇది తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పారు. ప్రతిపక్షాల గురించి కూడా కామెంట్ చేశారు. సో నేరుగా బీజేపీతో ఫైట్కి మరొకసారి సిద్ధమవుతున్నట్టు సంకేతాలు తెలంగాణ ముఖ్యమంత్రి పంపించారా, సీఏఏ ప్రస్తావన సందర్భంగా ఎందుకు తీసుకొచ్చారు, 100% తప్పుడు చట్టం అన్నారు, సుమోటోగా తీసుకుని సుప్రీం కొట్టేయాలి అని దాన్ని ఏ రకంగా చూస్తుంది బీజేపీ అనేది రవీంద్ర గారు చెప్తారు. సార్ ముఖ్యమంత్రి గారు అప్డేట్ లేరు అనడానికి ఈ సెంటెన్స్ సరిపోతుంది సార్. సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని కొట్టేయాలి అనే దాని విషయంలో సుప్రీంకోర్టులో 141 పిటిషన్లు ఫైల్ అయినాయి రిషి గారు. సుప్రీంకోర్టు ఆల్రెడీ 2 ఇప్పటికి ఆర్గ్యుమెంట్స్ ఇన్నది సార్, మొన్ననే సార్ 1 బ్యాక్ విని మళ్ళీ 1 మంత్కి వాయిదా వేసింది సార్. కాబట్టి సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని కొట్టేయాల్సిన అవసరం లేదు, సుప్రీంకోర్టులో పిటిషన్ విని కొట్టేసడానికి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు అప్డేట్ అయితే లేరు, ఎక్కడైనా ఫామ్ హౌస్కి పరిమితమైనా అని చెప్పడానికి ఈ మాటలు సరిపోతాయి సార్. ఎందుకంటే 141 పిటిషన్లు పడ్డాయని దేశమంతా గోల పెడతా ఉంటే వాళ్ళ దోస్తు ఈయనో హెలికాప్టరు ఆయనో హెలికాప్టర్ వేసుకొని దేశమంతా తిరుగుతామని చెప్పిన ఎంఐఎం ద గ్రేట్ బారిస్టర్ కూడా పిటిషన్ వేసిండు కదా దాంట్లో. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, అదే బారిస్టర్ గారిని, లేదా సీఏఏని వ్యతిరేకిస్తున్న మిత్రులందరినీ కూడా, సీఏఏలో మేము చేసినటువంటి అమెండ్మెంట్స్ 2 క్లాజ్లలో చేసినాం రిసి గారు, సెక్షన్ 2 క్లాజ్ 2లో చేసినాం, సెక్షన్ 6 క్లాజ్ D లో చేసినాము. అందులో ఎక్కడన్నా ఈ గడ్డ మీద పుట్టినటువంటి ఏ ఒక్కరిదన్నా ప్రజాస్వామ్యబద్ధంగా సిటిజన్షిప్ తీసేస్తామని ఉంటే చెప్పండి, ఇట్ ఈస్ అగెనెస్ట్ కాన్స్టిట్యూషన్ అంటారు. నేను మిత్రులని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, సిటిజన్షిప్ గురించి ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పేది Article 5 నుంచి Article 11 దాకా చెప్తుంది రిషి గారు. సిటిజన్షిప్ ఎవరికి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, ఎట్లా తీసేయాలి, ఎట్లా ఉంచాలనే దానికి ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ 1955 అని ఒక పుస్తకమే ఉంది, తొలి భారత పార్లమెంట్ తెచ్చినటువంటి పుస్తకం. ఆ పుస్తకాన్ని మేము మార్చలే, అది అట్లే ఉన్నది. వేగంగా మాట్లాడుతున్నారు చాలా మంది మిత్రులు, సెక్షన్ 2 సెక్షన్ 4లో 4 లైన్లు యాడ్ అయినాయి అడిషనల్ గా. మీరు శ్రీలంకలకు ఎందుకు ఇయ్యారు, అవన్నీ అబద్ధాలు సార్. అందరికీ ఇస్తారు చిన్నమనే రమేష్ హిందూ ఆయనకి ఎందుకో పౌరసత్వం కొట్టేసింది, మరి ఎందుకు కొట్టేసింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. 11 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి
ఏ దేశంకి వెళ్ళి వచ్చిన ఆయనకైనా ఈ దేశంలో పౌరసత్వానికి అప్లై చేసుకోవడానికి. సరే కాదు, ఇప్పుడు సిఏఏ మీద చర్చ కాదు, సిఏఏ ప్రస్తావన ద్వారా, సిఏఏ ప్రస్తావన ద్వారా ఎన్ఆర్సీ వ్యతిరేకిస్తామని చెప్పడం ద్వారా మీతో మరొకసారి ఆయన సంకేతం పంపించాడా? సార్, నేను ఏమంటున్నాను, ముఖ్యమంత్రి గారు ఏ మాట ఎందుకు మాట్లాడతారు అనేది వారి విజ్ఞత, వారు గొప్పవారు, వారు మేధావి, వారు అనేక సంవత్సరాల పాటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు. సిఏఏలో ఒక అక్షరం తప్పు ఉంటే మేము చార్మినార్ దగ్గర నుంచి మొదలుకుంటే ప్రగతి భవన్ దాకా. ఇది ఈ దేశంలో పుట్టిన ప్రజలకు వ్యతిరేకమైన బిల్లు అని ఈ సెంటెన్స్ లో ఉంది అని చెప్పమనండి. మీరు వేసే ఏ శిక్షకైనా మేము సిద్ధంగా ఉంటాం. కాబట్టి ఆ సిఏఏలో వచ్చినటువంటి 4 పేజీలు చదవక దానికి నానార్థాలు, పెడార్థాలు, విపరీతార్థాలు, ఇంకేదో తీసుకొచ్చి మాట్లాడితే కొట్లాడండి, వద్దంటలేం కదా. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇందాక అదే చెప్పిన Article 5 నుంచి Article 11 దాకా భారత రాజ్యాంగంలో పౌరసత్వం గురించి చెప్తాయి. Article 11 కేటగారికల్ గా మీరు చదవండి. Article 11 ఏముందంటే, భారతదేశ పౌరసత్వానికి సంబంధించి చట్టాలలో మార్పులు చేర్పులు చేయాలన్నా, కొత్త చట్టం తీసుకురావాలన్నా సుప్రీం ఎవరంటే భారత పార్లమెంటు మాత్రమే అని Article 11 చెప్పింది. అదే Article 11 ప్రకారం 2 క్లాజులలో 2 సవరణలు తెచ్చింది కేంద్ర ప్రభుత్వం సిఏఏ 2019. ఏ కోర్టులో నడిచినా ఏం అయ్యేది లేదు, అందులో ఏం లేదు అంటున్నా. ఇట్ ఈస్ నాట్ అగేనెస్ట్ కాన్స్టిట్యూషన్ అంటున్నా. ద ఫండమెంటల్ రైట్స్ అని మీరు గొప్పగా చెప్తున్నటువంటి ఏ ఆర్టికల్ తీసుకొచ్చినా నేను వాదించడానికి సిద్ధంగా ఉన్నా. సో సిఏఏ 2019 ఇస్ నాట్ అగేనెస్ట్ ఇండియన్స్. సో ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రేస్, రీజియన్, రిలీజియన్, వి ఆర్ నాట్ అగేనెస్ట్ ఎనీ ఇండియన్. ఫలితాల గురించి మాట్లాడుకుంటే మీ పార్టీ నేత డికే అరుణ్ అంటారు, ఇది బీజేపీ సాధించిన నైతిక విజయం అని. సో అక్కడతో అలా సంతృప్తి పడతాం ఈ ఎన్నిక వరకు అని చెప్పదలుచుకున్నారా? ఏ ఎన్నికైనా, ఏ యుద్ధమైనా చివరి నిమిషం దాకా కొట్లాడతాం ఋషి గారు. శత్రువుతోటైనా మృత్యువుతోటైనా చివరి నిమిషం దాకా కొట్లాడుతుంది భారతీయ జనతా పార్టీ. అంత ఈజీగా దేన్ని వదిలిపెట్టేది లేదు. నేను మళ్ళీ చెప్పిన, చర్చ ప్రారంభించినప్పుడు చెప్పిన, చర్చ ముగించేటప్పుడు చెప్పిన, 7:20, 20:25, 25:38 తెలంగాణ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది, మీరు చూస్తారు. నేను చెప్తా ఉన్నా 38 మధ్యలోకి వచ్చేస్తుంది. అంతే, 34 దాటితేనే చాలా రాష్ట్రాలలో పవర్ లోకి వచ్చినాం. 38 వచ్చేస్తే వచ్చేస్తాం. ఇప్పుడు వాళ్ళను, వాళ్ళు వస్తా అంటే మనం వద్దనేది ఏం లేదు, కానీ వాళ్ళు చేయాల్సింది చేయమంటున్నాం అంతే. గోనె ప్రకాష్ గారు అన్నారు గంట టైం ఇస్తే నేను కాగితాలు ఇస్తాను, తీసుకురమ్మనుండ్రి. ఇక మేం రెడీ టు ఫైట్, వీఆర్ రెడీ టు అరెస్ట్ ఇఫ్ దేర్ ఇస్ సఫిషియంట్ ఎవిడెన్స్. నాయకర్ గారు తెచ్చిన ప్రకాశం ఏమన్నాడు, నాకు ఒక గంట సమయం ఇది, నేను తీసుకొస్తా అన్నారు. అదే ప్రకాశం మాట్లాడతారు వారి దగ్గర ఉన్నాయి డాక్యుమెంట్, తీసుకురండి సార్. నేను కొట్లాడే గారికి అవినీతి వ్యవహారం దాని గురించి మాట్లాడలేదు అంతే అంటున్నాడు. బలము, బలహీనత బీజేపీ కన్నా పెరుగుతుందా, టిఆర్ఎస్ తో కొట్లాడుతుందా, అధికారంలోకి వస్తుందా, ఇది నా ప్రశ్న. ఇగో ఇక్కడ, ఇది ఇక్కడ నేను అనేదాన్ని అర్థం చేసుకోలే, అదే చెప్పబోతున్నా అంతే. నాకేం పెద్ద టైం కూడా అక్కర్లే. కేసీఆర్ నిజాయితీ పరుడిగా, కేసీఆర్ ఒక ఎన్నిక, ఈ ఎన్నికకు మినిమం ఏదో ప్రైవేట్ దీంట్లో, నేను దీంట్లో చూసిన 1,000 కోట్ల రూపాయలు ఎన్నికకు పెట్టినట్టుగా ఒక అంచనా ఉంది. అంటే నువ్వు బాజాప్తా డోలు తెలిసేసి ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెప్పి ఇంకెవడు ఎందుకు గెలుస్తాడు భయ్? నాకు అర్థం కాదు. 2 సార్లు ఓడిపోయిన పార్టీ నేనే ఉన్నా, నా కౌన్సిలర్లకు అన్నా నాకు ఒక్కటి అన్నా అంటే కూడా నేను అర కూడా ఇవ్వలేకపోయినే. కానీ ప్రభుత్వమే నడుపుతున్న ఎన్నికలు ఇవి, ప్రభుత్వం, నాట్ ద పార్టీ. ఓకే, నేను ఎందుకు ఇంతకుముందు ఎలిగేషన్ పెట్టినా, ఎన్నికల సంఘం చైర్మన్ తో పాటు, పోలీసుతో పాటు అధికారులను కూడా, వాళ్ళని గెలిపించడానికున్న వ్యవస్థ లెక్క చూస్తున్నా తప్పితే ప్రజల్ని గెలిపించడానికున్న వ్యవస్థ లెక్క నేను చూస్తలే. ఇప్పుడు అంటే మరి లీగల్ ఫైట్ గా రెడీ అవుతున్నారా మీరు? కాంగ్రెస్ ఫైట్, లీగల్ ఫైట్ ఎక్కడ? హైకోర్టును చూసినావుగా మొన్న డ్రామా ఏది ఆర్టీసీ దాంట్లో. నేను ఇప్పుడు చెప్తున్నా ఋషి, 12 నెలలు కదా ఇప్పుడు ఎన్నికలు అయిపోయి, ఎలక్షన్ పిటిషన్ వేస్తే కనీసం హియరింగ్ లేదు ఇప్పటి వరకు. 9 నెలల్లో ఎట్లీస్ట్ దాని మీద చర్చ పెట్టింది, అలో చేయాలన్నా డిస్మిస్ చేయాలనేది వాళ్ళకు డిస్క్రిప్షన్ ఇచ్చింది ఒక చట్టం, కేంద్ర ప్రభుత్వ చట్టం. ఇప్పటి వరకు తెలంగాణ హైకోర్టు కేసులే లేవు, అయినప్పటికీ కూడా ఎలక్షన్ పిటిషన్స్ 18 పెండింగ్లో ఉన్నాయి. ఎందుకున్నాయనంటే, నేను ఇప్పుడు ఏంటి హైకోర్టు మీదనే మీకు నమ్మకం లేదా, చట్టం ఏంది కోర్టును ధిక్కరిస్తారా అని అంటే ఎవరినా నాలభై నాకు అర్థం కావట్లేదు.
వాళ్ళేమో మాకు సంబంధం లేదు చట్టాలంటారు, వీళ్ళేమో అసలు వాళ్ళు పట్టించుకోనే పట్టించుకోరు. ఈ వ్యవస్థ తీసుకొచ్చిన ఏ ఓటమి ఎన్ని, ఇప్పుడు వారే రఘునందన్ గారే చెప్పిండ్రు కదా ఏడ తోకలు ఈకలు కానీ గెలుస్తున్నాం అని చెప్తుండ్రు కదా. ఇదేమో కొత్త నా కాంగ్రెస్ పార్టీకి చరిత్రలో, ఎన్నిసార్లు ఓడిపోలేదు ఎన్నిసార్లు గెలవలేదు. వాళ్ళు ఇప్పుడు ఓడిపోవడం గెలవడం వాళ్ళకి తెలుస్తున్నది, బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ అంతే కదా. వీఆర్ నాట్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమి మొగ్గలు పనిచేస్తున్నాయి ఇప్పుడు. బీజేపీకి ఏంటంటే రెండోసారి అధికారంలోకి వచ్చిండ్రు కాబట్టి వాళ్ళకు ఓటములు గెలుపులే కావాల్సిన అవసరం, టీఆర్ఎస్ మాదిరిగానే వచ్చిండ్రు. ఓడితే గెలవలేరు వాళ్ళు, ఓడి గెలుస్తాం. ప్రజల్ని గెలిపించడానికి ఓడినా ప్రజాస్వామ్యంలో ఉంటాం, గెలిచి కూడా. మీరు మాట్లాడుతున్నారు అనేది భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలలో గెలిచిన 3 సార్లు 4 సార్లు 5 సార్లు 6 సార్లు గెలిచింది. ఈ దేశాన్ని కూడా అట్లే గెలుస్తాం. కాంగ్రెస్ ఇస్ ఫినిష్డ్. ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ యువర్ విష్. అందుకనే మీరు ఢిల్లీ నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఋషి గారు, నేను ఏం చెప్తాను, మేమే శాతం ఇవన్నీ నేను అందుకని చెప్తాను. మీరు అడిగారు కదా ఫ్రస్ట్రేషన్ వస్తుంది, నేను గెలుస్తున్నది. కొత్తగా ఇప్పుడు గెలిపోవటం అని బీజేపీ కొత్త భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎగురుతారు. భారతీయ జనతా పార్టీ కూడా వాజ్పేయి గారు కూడా 2 సార్లు 3 సార్లు ప్రధానమంత్రి అయ్యారు, వచ్చారు. ఇప్పుడు మేమైనాం. కానీ వాళ్ళు గతంలో చూసిన భారతీయ జనతా పార్టీ అడ్మినిస్ట్రేషన్ కి ఇప్పుడు మేము చేస్తున్న గ్రౌండ్ రియాలిటీకి చాలా తేడా ఉంది. నేను ఎంత గ్రాడ్యువల్ గా వచ్చినా మీకు 7, 20, 25 ఇట్లా స్లోగా పెరుగుతున్నాం. ప్రతి బూత్ ని క్యాప్చర్ చేసుకోవడానికి కార్యకర్తలు నిర్మాణం చేసుకుని వస్తా ఉన్నాం. వీళ్ళు ఓడిపోయింది అంటే కూడా 2 ఓట్లు 5 ఓట్లు 9 ఓట్లు కొట్లాడుతూ మీరు ఏమి లేదబ్బా, అయిపోయినది కార్యక్రమము. నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు గుజరాత్ లో ఎట్లయితే 4, 5, 6 సార్లు గెలిస్తే కూడా మీరు ఏం చేయలేకపోయినారు కదా. రేపు ఈ దేశాన్ని కూడా మీరు ఏం చేయలేరు, మేమే అట్లా గెలుచుకుంటాము. దేశాన్ని మీరు ఒకటి చేస్తారు. ఇలా ఎకనామిస్ట్ లో ఒక ఆర్టికల్ వచ్చింది, మీరు చూస్తే వాళ్ళు ఈ విభజనతోని వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి తెచ్చిన విభజనతో దేశాన్ని రక్తపాతం చేయబోతుండ్రు. కానీయం కాంగ్రెస్ పార్టీ ఎట్లా బ్రిటిషోతో కొట్లాడినమో బీజేపీతో అంతకంటే విదేశీయులు పెట్టిన పార్టీ, విదేశీయుల వాళ్ళు భారతీయులు మాట్లాడతారంటారు. ఎన్ని పుస్తకాలు చదివితే ఈ వీక్ చూడు నువ్వు, ది టెలిగ్రాఫ్ రాస్తున్నది, ఇవి రెండు మాత్రమే విదేశీ. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది అనుకున్నటువంటి పత్రిక చేసిన 3 ఆఫ్ ద నేషన్ లో కూడా మేము మళ్ళీ అబ్సల్యూట్ మెజారిటీ తోటే ఉన్నాం. మీకు ఇంకా చెప్తా ఉన్నారు ఋషి గారు, ఎప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినా మళ్ళా మేమే 100కి 110% మెజారిటీ తోటి మేమే. తెలంగాణలో అధికారం బీజేపీదే, కేంద్రంలో అధికారం బీజేపీదే, అదే నరేంద్ర మోడీ గారు, అదే భారతీయ జనతా పార్టీ. మళ్ళా ఈ దేశంలో చూపిస్తా, రేపు నేను నెల్లూరు పోతున్న ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు మైనారిటీలు పెడుతున్న సిఏఏ, ఒక చిన్న నెల్లూరు పట్టణంలో మొన్న పెట్టిన మీటింగ్ కు 50,000 మంది వచ్చిండ్రు. భయపడరు, మీ మూల చూస్తే భయపడుతుంది సమాజం. పౌరసత్వం ఇవ్వడానికి పడుతున్న మీ తాపత్రయం. సో బీజేపీకి భయపడి సమాజం అంతా ఏకమవుతోంది. దట్స్ ద ఇష్యూ. విదేశీయులకు పౌరసత్వం ఇవ్వడానికి ఇంత ఉత్సుకత ఎందుకండి, నా ఉత్సుకత ఎందుకండి? ఈ దేశంలో ఎవడైనా సరే, పాకిస్తాన్ సరే, బంగ్లాదేశ్ ఎవడైనా సరే, ఇంకెవరైనా సరే, ఎందుకు అంత ఉత్సుకత? ఎన్ఆర్సీ లేదు మాట్లాడదు. లోకల్ బాడీది గతంలో నేను చెప్తున్నాను కదా, 70 నుంచి నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. రైట్, అప్పటి అంత తెలంగాణ ఉద్యమంలో 9కి 9 దాని దీనికి సంబంధం ఉండదు. ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినా చిన్న ఇష్యూ ఉల్లిగడ్డలతో ఏదైతుందో బీజేపీ ప్రభుత్వం పోయి 15 సంవత్సరాలు డైరెక్ట్ గా కాంగ్రెస్ వచ్చిందన్న. ఎమర్జెన్సీలో ఏమైంది, కొంతమంది నాయకులు జైలేసినందుకు రూట్అవుట్ అయింది కాంగ్రెస్. 8 రాష్ట్రాల్లో ఒకే ఒక సీటు మధ్యప్రదేశ్ లో కమన్నాలు గెలిచాడు. ఇవన్నీ మనం చరిత్ర చూసాము. ఈ దేశంలో రామారావు గారు ఓడిపోయారు, తను ఓడిపోతూ ప్రభుత్వం పోయింది, ఇందిరాగాంధీ ఓడిపోయినరు, ప్రపంచంలో వాళ్ళ లెక్క పుట్టలే పుట్టబోరు. తో ఇవన్నీ ఏం పనికిరావు. వీళ్ళు అంటున్నారు కేంద్రం మాకు ఇచ్చిన డబ్బులు ఇస్తలేదని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు, ఎవరు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు.
నువ్వెవరు ఇస్తున్నావా? ఈ పథకాలను ఎవరు ఇస్తున్నావు? మేమంతరం ప్రజలు పే చేస్తే నువ్వు ఇస్తున్నావు. ఈ దావతులు, మన గుర్ర కప్పలు, ప్రగతి భవన్ల బట్టలు, చీరలు, ఇవన్నీ ఎవరి నీ ఆస్తులు? ఏమైనా నమ్మిస్తున్నావా? ఆస్తులు త్యాగం చేసిందా? నెహ్రూ ఫ్యామిలీ లెక్క ఏదైతుందో త్యాగం చేసిన పైసలు ఇవన్నీ? అరే ఏం లేదు. సో ఇవన్నీ అంటే నేను ఓడుతుందని చెప్పడం లేదు. నీ వ్యతిరేకత వస్తే ఇవన్నీ ఏమి పనిచేయి. స్థానిక సంస్థల ఎన్నికలకు, జనరల్ ఎన్నికలకు సంబంధం లేదు. రైట్, మొత్తానికి ఇటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అయితే టీఆర్ఎస్ తన హవా నిరూపించుకుంది. అధికార పక్షానికి పూర్తి మెజారిటీ చాలా స్పష్టంగా ప్రజలు ఇచ్చారు. ప్రతిపక్షాలు ఇక ఆలోచించుకోవాలి మాట్లాడేటప్పుడు అన్నారు మరి కేసీఆర్ గారు. కానీ ఈ ఓటమి నీ నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకెళ్తామని చెప్తున్నారు. బీజేపీ అయితే ఖచ్చితంగా అధికారం తమదే అని చెప్తోంది. చూద్దాం ఎటువంటి డెవలప్మెంట్స్, ఏ రకమైన మలుపులు తీసుకుంటాయి అనేది. థ్యాంక్ యూ దయాకర్ గారు, థ్యాంక్ యూ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ రవీంద్ర గారు. మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఈటీవీ.